महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्वा महाशक्तिर्महारतिः। సర్వేంద్రియాణం నయనం ప్రధానం। అవును, మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగం కన్ను। ప్రపంచాన్ని నీకు చూపించే అందమైన కిటికీ, ఆ కిటికీని అలా మూసేసి అంధకారంలో ఉండిపోయావి। చూడు, చుట్టూ ఉన్న రంగుల్ని చూడు। నీ చుట్టూ ఉన్న ఆనందపు పొంగుల్ని చూడు। ప్రకృతి కాంత అమర్చుకున్న హంగుల్ని చూడు। అంబా అని పిలిచే ఆవుదూడ నుంచి అంబరాల్ని చుంబించే ఆకాశ హర్మ్యాల దాకా పరుచుకుని ఉన్న అందాల్ని చూడు। ఎందుకలా బెదిరిపోతున్నా? మానవత్వం వెనుకనే రాక్షసత్వం ఉందనా? న్యాయం నీడలోనే అన్యాయం దాక్కుందనా? శాంతి కపోతం రెక్కల మాటునే హింస దౌర్జన్యం పురివిప్పుకుంటున్నాయనా? అన్యాయాలని అక్రమాలని చూడలేక కళ్ళు మూసుకొని ఉండిపోవడం చేతనే ఈ దేశంలో హింస పెరిగింది, దౌర్జన్యం పెరిగింది, అన్యాయం పెరిగింది, రాక్షసత్వం పెరిగింది. చూడు, సూటిగా చూడు, నీ కంటి చూపుల వేడికి అన్యాయం అవినీతి దగ్ధమై భస్మమైపోయేంత వరకు సూటిగా చూడు. ఇప్పుడు కంటి ముందు జరుగుతున్న నరమేధాన్ని చూడలేక నువ్వు కన్ను మూసుకుంటే రేపు తల తెగిపడిన నీ తండ్రినో నీ బిడ్డనో చూసి నీ కంటి నుండి జారేది కన్నీరు కాదు, రక్తాశ్రు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శేఖర్, శ్రీరామ్. థ్యాంక్స్. ఏమిటేదో పుస్తకం తెచ్చినట్టున్నా? స్నేహలత రాసిన రక్తాసురు నవల్ సార్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ బుక్. కళ్ళుండి మనసుతో చూడలేని ఈ ప్రపంచాన్ని గురించి చాలా చక్కగా రాసింది కదా. తన ఆలోచనలు అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగింది. అందుకు తాను పడ్డ శ్రమ, చూపించిన సహనం, సాహసం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నాయి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఆవిడ మన ఎంప్లాయ్ కావడం మనం అందరం గర్వించదగ్గ విషయం. అవును సార్. నన్ను మరీ అంతగా పొగిడేకండి సార్. ఓ స్నేహలత, మీ ప్రోత్సాహం సహకారం లేకపోతే నా ప్రయత్నం ఇంత మంచి ఫలితాన్ని ఇచ్చేది కాదు సార్. ఓ కమాన్, యు డిజర్వ్ ఇట్. నీ రక్తాశ్రువు నవలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బై ద బై, నీ నుంచి ఇంకా మంచి అటెంప్ట్స్ రావాలని ఆశిస్తున్నాను. చూడమ్మా, నాదో చిన్న సలహా. చెప్పండి సార్. కళ్ళుండి గుడ్డివాళ్ళుగా ప్రవర్తించే మనుషుల గురించి రాశావు, బాగుంది. చీకటి రంగు మరేమీ తెలియని వాళ్ళు, మనసుతో తప్ప కళ్ళతో చూడలేని వాళ్ళు, కేవలం మనిషి జాలి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు గుడ్డివాళ్ళు. వాళ్ళ జీవితాల గురించి ఏదైనా రాయకూడదు, మంచి సబ్జెక్ట్ అవుతుంది. వెరీ గుడ్ సజెషన్ సార్, థ్యాంక్ యూ. గుడ్డి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపలేకపోయినా కనీసం వెలుగులోకి తెచ్చే ప్రయత్నమైనా చేస్తాను సార్. గమ గమ తెలియకనే ఇరవాణి ఇరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా. చాలా గొప్పగా పాడారా. ఈ గుడ్డోడు కనుక మద్రాసు మెయిల్ ఎక్కితే బాలసుబ్రహ్మణ్యం బందరు వెళ్ళిపోవాల్సిందేనరా. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? ఇది మీ పాటే, మీరు బాగా పాడుతున్నారని నేనే రికార్డ్ చేశాను. అద్దంలో మమ్మల్ని మేము ఎలా ఉంటామో చూసుకోలేకపోయినా మా పాటలో చూసుకున్నాం తల్లి. మీరు ఇలా పాటలు పాడుతూ రోజుకి ఎంత సంపాదిస్తారు? చెప్పలేమమ్మా, మనసున్న మహారాజులు చేరితే చిల్లర వర్షం కురుతుంది, లేకపోతే ఆయాసం మిగులుద్ది. కళ్ళు లేనందుకు మీరు ఎప్పుడైనా బాధపడతారా? కళ్ళు ఉన్నోళ్ళు కూడా సత్తు నాణ్యాలు సిరిగిపోయిన నోట్లు వేసినప్పుడు మాత్రం బాధపడతాను తల్లి. నీ పేరు? నన్నమ్మ. నా పేరు రాజుగాడమ్మ, ఈడేమో కరీంగాడు. అమ్మా, ఎలక్షన్లు కానీ దగ్గరొస్తున్న ఏటి బాలాటాలను కూడా మర్యాదగా పలకరిస్తున్నారు. ఎంతకీ మీ పేరేటో ఏ పార్టీయో చెప్పారు కాదు? నా పేరు స్నేహలత, నేను పత్రికా ఆఫీస్లో పనిచేస్తున్నాను. మీ గురించి తెలుసుకుందామని వచ్చాను. అమ్మా, మాట తూలేనని ఏమనుకోకండి అమ్మా. మీరిద్దరు కలిసే ఉంటారా? మేమే కాదమ్మా, మా పెద్దయ్య రంగడు జీతాలు కూడా మాతోనే ఉంటారు. మల్లెపూల వాసన మంచోల గాలి ఇట్టే తెలిసిపోద్ది తల్లి. ఇవిగోనమ్మ పూలు. ఏంటే అంత తొందరపడుతున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా? బస్ స్టాండ్ కాడ మా పెద్దయ్య మామ ఎదురు చూస్తా ఉంటాడమ్మా. కాకినాడ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలండి? 4, 4. కపిల్దేవ్ 4. కాకినాడ ఎక్స్ప్రెస్ అంటే కపిల్దేవ్ అంటారేంటండి? రాజమండ్రి అని అడిగితే రన్ రేట్ చెప్పేట్టున్నారు. రన్ రేట్ 5.8. అనకాపల్లి డైరెక్ట్ బస్ ఎన్ని గంటలకండి? అవుట్ అవుట్. ఎవడా అవుట్? నువ్వవుతు నీ బాబు అవుతు నువ్వు ఇలాగే కామెంటరీ వింటుంటే ఏ ఆఫీస్ లో సెక్సర్ కొడతాడు ఆ దెబ్బకి ఏ చంద్రపూడలో సెటిల్ అవుతావు అవుటట అవుట్ రాజమండ్రి ఎక్స్‌ప్రెస్ రాజమండ్రి ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది బాబాయ్ 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు గబాల్ నక్కండి బాబాయ్ ఇది తప్పొతే మళ్ళా బస్సు ఉండదు గురు పేపర్ సరిస్తారా చెప్పను ఓని హెడ్ లైన్స్ ఏంటో చెప్పండి చెప్పను ఓని మార్నింగ్ షోస్ ఏమన్నాయో చెప్పండి తెలియదు తెలియదు లేదు అని చెప్పడానికి పేపర్ ఎందుకు కొన్నట్టు కేజీ లెక్క నమ్ముకోవడానికి గురుగారు నా పేపర్ నాకు ఇచ్చేయండి బాబో సిగాకోలం నాన్ స్టాప్ 7వ నంబర్ కార్డ్ ఆగింది ఏయ్ నా పెట్టే ఓ సారీ నితకల మరోడి పెట్టే పట్టుపోయి గాని పళ్ళని మాత్రం పట్టుకోకు చిత్తకొట్టే పెద్దయ్యా పెద్దయ్యా సీతాలో ఆ పూలన్నీ అయిపోయినా ఏటమ్మా వచ్చేసినావు అయిపోయినాయి పెద్దయ్యా వెళ్దామా అర అంగడగాండి కూడా రానియమ్మా అంతా కలిసి వెళ్దాం ఇయాల ఆడెందుకు వస్తాడు ఆడ అభిమాన వీర చిరంజీవి కొత్త బొమ్మ దిగిందట అలాగా ఆడికి సినిమా పిచ్చిపోయింది కాదే చేతివేళ్లకు చూపునట్టు ఎంత అద్భుతంగా పలికించారు మీరంతా స్వరాల్ని సంగీతానికి అవిటితనం లేదని నిరూపించారు మా మీద జాలితో అంటున్నారు కానీ మేము పాడే చిల్లర పాటలు ఏం బాగుంటాయి అమ్మగారు కోకిల నల్లగా ఉన్నా కమ్మగా పాడుతుంది అలాగే చిల్లర కోసం మీరు పాడినా చాలా చక్కగా ఉన్నాయి మీ పాటలు అవును కానీ సీతాలు చీకటి పడుతుంది కదా ఆ లాంతర్ తుడిచావా లాంతరా మీకెందుకు అది మా కాదమ్మా వచ్చే పోయే వాళ్ళకి ఎలుగు చూపిస్తే వచ్చే జన్మలోనైనా కాస్తంత ఎలుగు ఉంటాడని ఎలుగు లేకపోతే కళ్ళున్నా చీకటే కదమ్మా నిజమే పెద్దయ్య అది సరే కరీ చీకటి పడిందని నువ్వెలా చెప్పగలిగావు ఏముందమ్మా కాస్త పొద్దువాలిందంటే పక్కనున్న అయ్యర్ హోటల్లో సాంబార్ వాసన గుప్పమంట తల్లి మరి పగలైతే అది మరీ వీజీ ఎండ సురుకుదనాన్ని బట్టి ఎంత టైం ఏందో ఇట్టే చెప్పొచ్చు తల్లి అన్నట్టు అడగడం మర్చిపోయాను పెద్దయ్య ఏ బస్సు ఎక్కడి నుంచి వస్తుందో ఏ ఊరు వెళ్తుందో ఎలా చెప్పగలుగుతున్నావు ఏముందమ్మా మాలాంటి గుడ్డోళ్ళకి తాకిడి ఇనికిడి వాసన అవే కదమ్మా కళ్ళు మాకు సూపు తీసేసిన ఆ భగవంతుడు ఆ మూడు ఇచ్చి తన తప్పు తాను దిద్దుకుంటా ఉంటాడు మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీరు నిజంగా చూపున గుడ్డివాళ్ళు మీరు మంచోళ్ళు గనక మాట అంటున్నారమ్మా అందరూ మమ్మల్ని ఆట పట్టించేవాళ్లే మీలా మాతో మాట్లాడేవాళ్ళు ఎవరమ్మా అదే మాట్లాడంగా మీరు గుడ్డివాళ్ళైనా చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోక చేతనైన పనులు చేసుకుంటూ స్వతంత్రంగా బ్రతుకుతున్నారు మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాల్సినా నన్ను అడగండి వస్తాను మళ్ళీ కలుస్తాను మంచిదమ్మా సంతోషం వేసి సినిమా పాటలు పాడుతున్నావు అంతేనా దండాలు పూజారి బాబు దండాలు దండాలు మీ పని బాగుందర్రా ఈ విశాఖపట్నంలో అద్దెలు దొరకే జనం వస్తూ ఉంటే రోజుకి 2 రూపాయలు నా మొహాన కొట్టి గుడి మొత్తం వాడుకుంటూ దర్జాగా బతికేస్తున్నారు ఏం దర్జా బాబు పగోడుకు కూడా ఈ బతుకొద్దు ఇదిగో బాబయ్య ఈ లాంతర్ ఎలిగించి చీకట్లో ఓరు పడకుండా ఆ గోతి కడెట్టండి బాబయ్య ఏమిటో రోజు మీకు ఈ నూలి ఖర్చు నాకు ఈ వెట్టి చాకిరి ఎప్పుడు తప్పుతుందో వెలిగించేసానరా వస్తానా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గుడ్డోళ్ళ కడుపు కొడితే అంతే మరి మెళ్ళో జందివే పావే కరుస్తుంది అక్కడికి నువ్వేదో సత్యహరిశ్చంద్రులాగా ఆ చాలేవో సొమ్మొకటిది సోకొకటిదని ఎవరో మహానుభావుడు ఈ గుడి కట్టిస్తే नी ముత్తాసుమలా दी అదికిచ్చేసి గుడ్డోల్ని దోచేస్తున్నావు తోళ్ళేంది రాసపిని కదలదని అద్దె డబ్బులతో పాటు ఆ లాంతర్ కూడా పట్టుకుపోతున్నావు నువ్వేం తక్కువ తినాలా వాళ్ళ సొమ్ము తిని తిని ఒంటి మీద తామరలా వలిచావు తామర అంటే ధనలక్ష్మి కుంక నన్నే కాదు మా కొర్నా సరే అబ్బులు బాబా రండి బాబు రండి మీరు ఇంకా రాలేదేట అనుకుంటాను అనుకుంటారా ఆకలేడే అందరూ అమ్మ అనుకుంటారు అడుక్కునే వాళ్ళు మాత్రం అబ్బులు అనుకుంటారు మరి అందుకే అబ్బులు అంటే ఆంధ్ర ఫేమస్ అల్లిపురం సెంటర్ నుంచి అనకాపల్లి దాకా మరి ఇంక ఈడే సూపర్ స్టార్ సరేగాని ముందా చెప్పులు పట్టండి అన్నమా రొట్టెలా రసమా సాంబారా కూర చట్నీయా ఏం కావాలో ఎర్లీగా చెప్పేయండి మమ్మల్ని ఊరించుతాను కానీ పేర్లు చెప్తావు కానీ నువ్వు వడ్డించేది ఒకటే కదా పాచిపోయిన అన్నము పులిసిపోయిన కూరలోనూ ఓరే మరి అదే వద్దంటున్నాను కరెక్ట్గా ₹12.50 అయింది ఇదిగోండి డబ్బులు నెక్కెట్టుకోండి ఇండి తిని బాగా తెలివితేటలు పెరిగిపోయారు సాచి ఇక్కడ సినిమాల తీరలో కొడితే సింహాచలంలో పడతావు 10 పైసలకి పెప్పర్మెంట్లకి ఇచ్చే నోటు ఇచ్చి ₹10 నోటు అంటావా సరిగ్గా ఎవడో సెంటర్ చూసి బొక్కెట్టారా మీకు మరి అందుకే ₹10 అప్పు రాసుకుంటున్నాను ఒరేమో కూడా నువ్వన్నా సరిగ్గా చూసి చెప్పరా అది నిజంగా ₹10 నోటు కాదా ఇదిగో చూసారా వీడు కూడా నేను చెప్పిందే చెప్తున్నాడు నోటిస్తే అడుగుంటానంటున్నాడు అంచేత అడిగి ఇచ్చేస్తున్నాను మరి అందుకే ఆ ₹10 అరువు రాసుకుంటున్నాను వెళ్ళేసాను ఎదవ మనసులు ఎదవ లోకం ఏం చేస్తారా కనబడని భగవంతుడు కనబడే మనుషులు అందరూ మనల్ని మోసం చేస్తా ఉన్నారా మన గుడ్డితనంతో ఆడుకుంటా ఉన్నారా కళ్ళు లేని కబోధిని రామా చూపు లేని సంకోల్ని రామా దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి రామా కళ్ళు లేని కబోధిని బాబు రామా చూపు లేని సంకోల్ని బాబు రామా దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి లేకపోతే కుక్క బతుకు తప్పదు బాబు రామా చూపులేని సంతోల్ని బాబు దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి బాబు రామా లేకపోతే కుక్క బతుకు తప్పదు బాబు రామా కళ్ళు లేని కబోదిని బాబు రామా ఇదిగో గురు రూపాయి బిళ్ళ వేస్తున్నాను ₹90 తీసుకుంటున్నాను ఒరేయ్ చెల్లర ₹5 బిల్లేసి మొత్తం చెల్లరట్టుకెళ్ళిపోతావరా రే నాలాంటి గుడ్డోని మోసం చేస్తే సుఖరోగాలు వచ్చి పోతాం కళ్ళున్న మహారాజులారా చారల చొక్క బాబు తెల్ల చొక్క బాబు సంకలో బ్యాగ్ బాబు చూడండి బాబు ఏం జరిగింది నాకు కళ్ళు లేవు బాబు కళ్ళున్న మీరే చూడండి బాబు ₹5 బిల్లేసి మొత్తం డబ్బులన్నీ దొబ్బేశాడు బాబు ఎంత మోసం ఓరి దొంగ వెధవా గుడ్డివాడని దయదలిచి దానం చేయడం పోయి మొత్తం వాడి డబ్బులే దోచుకుంటున్నావా సిగ్గులేదు అట్లా గడ్డెట్టండి బాబు బాబు నాకు ఆడ ఎన్ని డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు బాబు ఆడి చేతిలోవే కాకుండా ఆడి జేబుల డబ్బులు నావే బాబు బాబు నా డబ్బులు నాకు ఇప్పించండి బాబు లేదు సార్ ఈ డబ్బులు నావి సార్ లేదేమిటయ్యా కనిపిస్తుంటాను ముందు ఆ డబ్బులు వాడికి ఇచ్చాయి ముందు ఆ జేబులో డబ్బులు తీయండి సార్ 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 అది నోట్లేదు సార్ ఇదిగోనయ్యా డబ్బులు అది సరే గాని నీకు చూపు లేదు కదా వాడికి ₹5 వేసి మిగతా చిల్లర నీ దగ్గర నుంచి పట్టుకుపోతున్నాడని ఎలా కనిపెట్టావు మనోనేత్రంతో చూశాను బాబు సరిగ్గా సరిపోయింది ఈశ్వరుడికి మూడో నేత్రం లాగా మా బోటి వాళ్ళకి మూడో కన్ను ఉంటుంది బాబు అవసరమైనప్పుడు దాంతోనే చూస్తాం బాబు దండాలు బాబు కళ్ళు లేని కబోదిని రామా ఒరే రాజుగా పెద్దేమోని పొద్దునే ఒగ్గేసి వెళ్ళిపోను ఎలాగుందో ఏటోరా అయినా ఇవాళ మనం పనుల్లో కలకుండా ఆయన కనిపెట్టుకుని ఉండాల్సిందే మరి రాత్రి రంగడిగాడేమో ఆసుపత్రి తీసుకెళ్లి తగిలిన దెబ్బకి మందే ఇద్దామంటే రానని మొరాయించుకున్నాడు ఈ పార్టీ తగ్గిపోయి ఉంటుంది లేరా పెద్దయ్య మావా పెద్దయ్య మావా ఏట్రా పలకడం లేదేటి పెద్దయ్య మావా పెద్దయ్య మావా పెద్దయ్య మావా ఏట్రా పెద్దయ్య మావా పెద్దయ్య మావా ఏటేంద్రా పెద్దయ్య మావా పెద్దయ్య మావా పెద్దయ్య మావా అమ్మో సీతాలు ఒళ్ళు కాలిపోతున్నదే సీతాల నువ్వు వెళ్ళి కాసిన మంచి లెటరే మొగం మీద చల్లుదాం అమ్మా దుర్గమ్మ తల్లి మా పెద్ద మామని రక్షించు తల్లి ఇలాగైపోయింది ఎట్లా ఇప్పుడు చేద్దాం మనం పెద్ద మామ ఏట్రా ఏటైందిరా ఏట్రా ఏటైంది పెద్ద మామ మాట్లాడలేదురా వీడళ్ళు కాలిపోతుందిరా నాకేదో భయంగా ఉందిరా భయపడకే సీతాలు హాస్పిటల్కి తీసుకెళ్దాం ప్రాణాలు ఇచ్చేనే పెద్ద రక్షించుకుందాం పట్టండి రా చీకటి కళ్ళను చీల్చుకుని పెద్దయ్యను సాకాలన్న ఆ ఆత్రం ఆ ఆత్మీయత చూసి కదలిపోయాను. తల్లి బిడ్డను ఎత్తుకుని వెళ్తున్నట్టు వాళ్ళు పెద్దయ్యను రోడ్డమట మోసుకు వెళ్తున్న దృశ్యాన్ని చూసి వారిలోని ఆ ఆత్మీయత అనుబంధం నేను రచనల్లో మాటల్లో చెప్పగలనా అనిపిస్తోంది. ఒకే ఆత్మగా కలిసి బ్రతుకుతున్న వీరి జీవితాల్ని కళ్ళున్న నాగరిక ప్రపంచం చూడగలిగితే. మొన్న రోడ్డు కాంట్రాక్ట్ లో 10 లక్షలు మిగుల్చుకున్నావు, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ పెట్టావు. సార్ ఎవరు సింహాచలం ఈ మహానుభావుడు, చూడడం ముచ్చటగా ఉందయ్యా ఈ ఫేసు. మనవాడేనా? ఇంత మంచి ఫేసు మన ముఠాలో ఎవరికీ లేదే. అదే సార్, మన బిజినెస్ కి బ్రేక్ అవుతుందని చెప్పేనే ఇతనే సార్. ఇతనేనా? అవును సార్, మన బిజినెస్ అన్నింటిలోనూ పోటీ పడుతున్నాడు. మనకంటే ఒడుపుగా పార్టీలు పట్టేస్తున్నాడు. రేట్లు తగ్గించి మనకు మార్కెట్ లేకుండా చేస్తున్నాడు సార్. మన షిప్లో వచ్చిన స్మగుల్ గుడ్స్ అన్ని అలాగే పడున్నాయి సార్. అతను అలాగే విడిచిపెడితే మన బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. కొత్తగా ఫీల్డ్కి వచ్చినట్లున్నాడు, మన సంగతి తెలియదేమో. చెప్పలేకపోయావా పాపం? చెప్పినా వినిపించుకోవడం లేదు సార్. चूँगी इपड़ेलाटारो అయితే మహాజనులారా ఇంతే చెప్పొచ్చేది ఏంటంటే మీరు గనుక నన్ను ఎన్నుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్న సముద్రాన్ని నా స్వంతానికి మళ్ళీ చేస్తానని మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. అయితే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు నన్నే సింహాచలం పారిపోతుంటే మేము పట్టుకున్నామమ్మా, అందుకని మా పెద్దాయన కొట్టి తప్పించుకుని పారిపోయాడు. సింహాచలం మీకు బాగా తెలుసా? ఆ సింహాచలం గారు మాకు తెలియకపోవడం ఏంటమ్మా, సారా తాగడానికి డబ్బులు లేనప్పుడల్లా మా కాడికి వచ్చి మమ్మల్ని దబాయించి మా కాడి సెల్లగొట్టుకుపోతుంటాడమ్మా. అలాగా, మీరు సింహాచలాన్ని గుర్తుపట్టగలరు కదా? తప్పకుండా గుర్తుపట్టగలమమ్మా, ఎంత మందిలో ఉన్నా అని ఇట్టే గుర్తుపట్టేస్తాం. మీకు ఆ మాత్రం నమ్మకం ఉంటే మనందరం సాక్ష్యంగా నిలబడితే సింహాచలం తప్పించుకోలేడు. రండి. బాబు రండి, సాక్ష్యం చెప్పడానికి రండి. అమ్మవారి సమక్షంలో 10 మంది చూస్తుండగా హత్య చేసిన వ్యక్తిని పట్టి అప్పగించడం మన బాధ్యత. మీ కళ్ళతో మీరు ప్రత్యక్షంగా చూసిన ఈ ఘోరాన్ని చూసింది చూసినట్టుగా పోలీసులకు చెప్తాం. రండి, ఇందులో భయపడడానికి ఏమీ లేదు. రండి. హ్యాండ్ హెడ్స్ ఏరియాకి వెళ్ళిన ట్రాలర్ తిరిగి రాగానే మీరు బయలుదేరారు. ఈ లోపు అంతా అనుకున్నట్టు జరిగిపోయింది. మీరు చెప్పినట్టుగానే ఆనందరావుని హత్య చేశారు. మర్డర్స్ మేడ్ ఈజీ అని పుస్తకం రాస్తే బాగుండదు. మీరు పద్ధతి ప్రకారం చేస్తే మర్డర్ కూడా మందు కొట్టినంత సులభం. సార్ సార్ సింహాచలాన్ని పట్టించడానికి స్నేహలత గుడ్డు వాళ్ళని సాక్ష్యంగా తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళింది సార్. పిచ్చి పిల్ల, కళ్ళున్న వాళ్ళ సాక్ష్యాలకే కోర్టులో దిక్కులేదు. ఇంకా గుడ్డి వాళ్ళ గురించి పట్టించుకోవడం అనవసరం. అయినా నువ్వు వెళ్ళు, ఎస్ఐకి ఫోన్ చేసి నేను అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు. జరిగిన హత్యను కళ్ళారా చూసి సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయినా గుడ్డి వాళ్ళయుండి వీళ్ళు రావటం నిజంగా గొప్ప విషయం. అందుకు ముఖ్యంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీలాంటి బాధ్యత గల జర్నలిస్టులు ప్రజలు ఇలా సహకరిస్తే మా డిపార్ట్మెంట్కి ఇంత చెడ్డ పేరు రాకపోను. పోలీస్ ఆఫీసర్గా న్యాయాన్ని నిలబెడతానని చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాను. హలో ఎస్ఐ గారా? అవును బాస్, మిమ్మల్ని అర్జెంటుగా వచ్చి కలవమన్నారు. కాసేపట్లో వస్తాను. అప్పుడే మీ మీద అధికారుల ఒత్తిడి, డబ్బున్న వాళ్ళ పలుకుబడి స్వారీ చేస్తున్నట్టున్నాయి. స్వారీ చేయించుకోవడానికి నేనేం జంతువుని కాను అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఇదో మంచి అవకాశం. షూర్ షూర్. కాకి బట్టలు కంగారు పడ్డట్టున్నాయి, జస్ట్ రిలాక్స్. తప్పనిసరి రిపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది సార్. డ్యూటీ ఫస్ట్. వృత్తి పట్ల మీకున్న గౌరవానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. రాయ్, ఆ కలర్ టీవీ ఎస్ఐ గారింట్లో ఇచ్చేసి రండి. అలాగే సార్. డోంట్ ఫీల్, ఏ పనైనా అడ్వాన్స్గా చేయటం నాకు అలవాటు. అర్థమైంది సార్. రేపు కోర్టులో మీరే చూస్తారుగా. జాతరలో జరిగిన హత్య నువ్వు కళ్ళారా చూసావా? గుడ్డోండి, నేనెలా చూస్తాను బాబాయ్? నోట్ దిస్ పాయింట్ సార్. మరి సింహాచలమే ఆ హత్య చేశాడని నువ్వు ఎలా చెప్పగలవు? ఆయన నా చేతులతో పట్టుకున్నాను కనుక చెప్పగలుగుతున్నాను. వాడినే నువ్వు పట్టుకున్నట్టు ఎలా చెప్పగలవు? ఆ ఎలా హత్య జరిగిందని జనం భయపడి పారిపోతున్నారు. పరిగెడుతూ మడిసి మా మీద దూకాలని చూశాడు. నేను ఆ రెండు కాళ్ళు పట్టేశాను. తెల్లవారితే ఎంద్రకాళ్ళలో పట్టుకుని అడుక్కు బతికే నువ్వు అలవాటుగా అతని కాళ్ళు పట్టుకున్నావని అనుకోవచ్చుగా. అదే మాట బాబాయ్, అందరి కాళ్ళు పట్టుకోవడం నాకు చేత కాదు. అయినా ఆ ఏళ్ళ ఆడి కాళ్ళు నాకు బాగా గుర్తు. తప్పు చేసి దొరికిపోయినట్లా గడగడలాడిపోతున్నాయి ఆడి కాళ్ళు. హత్యను చూసి భయపడి పారిపోతున్న వాళ్ళ కాళ్ళు కూడా మనకొచ్చుగా. అట్టంటోడే అయితే వదలకపోతే నన్ను చంపేస్తానని ఎందుకు బెదిరితానండయా? అక్కడికి నన్ను వదలకపోతే మా పెద్దని కొట్టి పారిపోయాడయా. జాతరలో హత్యను చూసి భయపడి పారిపోతున్న వ్యక్తిని తనను పట్టుకున్నారన్న భయంతో గడగడ వణికిపోతూ తప్పించుకునేందుకు పెద్దయిన పక్కకు తోసి పారిపోతే అతడే హంతకుడని ఈ రంగడు అభిప్రాయపడ్డాడని కోర్టు వారికి సవినయంగా వివరించడం జరిగింది. ప్రాసిక్యూషన్ వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటాను. ఎనీ అబ్జెక్షన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్? నో అబ్జెక్షన్. ప్రొసీడ్. కానీ బాబాయ్, ఆయన మేము పట్టుకోగానే ఆడి చేతులతో మమ్మల్ని తోసేసినప్పుడు ఆడి చేతికున్న రక్తం మేము వాయించే డోలక్ కట్టినది. యువర్ ఆనర్, జాతర అన్నాక కోళ్ల పందాలు జరుగుతుంటాయి. అది ఏ కోడి రక్తమో అయి ఉండొచ్చు, కానీ హతుడిది మాత్రం కాదని మనవి చేస్తున్నాను. లేదు బాబాయ్, ఆ రోజు జాతరలో కోడి పందాలు జరగలేదు. అయినా ఇన్ని మాటలు ఎందుకు బాబాయ్? హత్య చేసి పారిపోయిన ఆ సింహాచలం గోడు మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి బతికేటోడు. ఆడి బతుకు నాకు బాగా తెలుసు. అంటే గురు వాసన చూసి పట్టేయగలను. నా చేతులతో పట్టానంటే ఆడు ఎంతమందిలో ఉన్నా సరే ఇట్టే పట్టేయగలను. దగ్గర ఎప్పుడో డబ్బులు తీసుకున్నాడన్న కక్ష కొద్దీ ఈ రోజు అతని పేరు ఉపయోగించుకోవడం ప్రత్యక్షంగా తెలుస్తోంది. అయితే రంగడు అభిప్రాయపడుతున్న ఈ సింహాచలం అనే వ్యక్తి హత్య జరిగిన తేదీ అనగా 21 ఏప్రిల్ 1987కి 2 రోజుల ముందుగానే ఓ దొమ్మి కేసులో అరెస్ట్ చేయబడ్డాడని పోలీస్ రిపోర్ట్లో తేలింది. కాబట్టి ఈ కేసులో సింహాచలం నిర్దోషని కోర్టు వారికి సవనీయంగా మనవి చేస్తున్నాను. ప్రాసిక్యూషన్ వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటాను. ఎనీ అబ్జెక్షన్స్? చదువు సంస్కారం లేని నా సాక్షులు అమాయకత్వంతో పొరపడ్డారని వారి మాటలను పరిగణించవలసిన అవసరం లేదని మాట్లాడుతున్నాను. అబద్ధం బాబు, అబద్ధం బాబు. జడ్జి బాబు, మీరైనా మా మాట ఏనండి బాబు. आयाड़ सिंहाचलम गाड़े हत्य చేశాడు కళ్ళున్న మహారాజులంతా చూసినా ఎవ్వరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు ఉట్టొల్లం గనక మా మాట కొట్టి పారేస్తున్నారు బాబు జడ్జి బాబు మీరైనా ఆలోచించండి సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత జాతరలో జరిగిన హత్య సింహాచలం చేయలేదని గుడ్డి వాళ్ళు అభిప్రాయపడుతున్న సింహాచలం హత్యకు ముందు 2 రోజుల నుంచి జైల్లో ఉన్నాడని పోలీస్ వారి రిపోర్ట్ ప్రకారం స్పష్టమైంది తగిన సాక్ష్యాధారాలు లేకుండా ఆ హత్య సింహాచలమే చేసినట్టుగా అంకుశం పత్రిక అభిప్రాయపట్టం తొందరపాటు చర్యగా పరిగణించి ఆ వార్తను సేకరించిన జర్నలిస్ట్ నేహలతనే మందలించడమైనది రాజగాడు పెద్దయ్య కరీం రంగడు సీతాలు వీళ్ళందరి అంతత్వాన్ని అడ్డు పెట్టుకొని స్నేహలత సింహాచలాన్ని నేరస్తుడిగా నిరూపించదలిచిన తగిన సాక్ష్యాధారాలు లేనందున కేసు కొట్టివేయబడింది కళ్ళు లేని కబోదిని బాబు గుడ్డోని బాబు బాబు గుడ్డోని ధర్మం చేయండి బాబు కళ్ళు లేని కబోదిని ధర్మం చేయండి బాబు బాబు గుడ్డోని ధర్మం చేయండి బాబు అమ్మ ధర్మం చేయండి తల్లి తల్లి గుడ్డోని తల్లి అమ్మ ధర్మం చేయండి అమ్మ కళ్ళు లేని కబోదిని బాబు ధర్మం చేయండి అమ్మ ధర్మం చేయండి తల్లి కళ్ళు లేని కబోదిని బాబు బాబు కళ్ళు లేని కబోదిని పాపం లారీ కింద ఎవరో కుర్రాడు పడిపోయాడండి దాని నెంబర్ చూసారా చూశానండి అయితే చెప్పండి రిపోర్ట్ ఇద్దాం గుర్తుపట్టడానికి దానికి అసలు నెంబర్ ప్లేట్ లేదండి అబ్బా నేను చూశానండి ఎలా చూశారండి లేకపోతేను చూశానండి బాబు మీ కళ్ళు దెబ్బతిన్నట్టున్నాయి చూపించుకోండి ముందు మీ కళ్ళు చూపించుకోండి అడుక్కు తింటారు ఏటైలాదిరా కొడక నాకెంత అన్యాయం చేసినావు రా కొడక నాకు ఇంత దిక్కెవరు రా కొడక ఏడ్చేం ప్రయోజనం ముందు హాస్పిటల్ చేర్చు ఎంత బాబయ్యా ఆసుపత్రికి తీసుకెళ్దాం ఉంటే చేతిలో వందైనా లేదు బాబయ్యా హాస్పిటల్ తీసుకెళ్ళవా బాబు ఎందుకంటే పక్కనే ఉన్న డాక్టర్ దిగులో కొడక ఇందా ₹2 తీసుకో ఇదేటి గురు ₹2 నాపతో ₹200 కావాలేటి నువ్వు చేసిన యాక్షన్ కి ఇది చాలే ఎల్లలే నీ అమ్మ పాపం చుట్టుకొని పోతారా హై నీ అమ్మా సదేమో ఒరే రాజుగా కరీం ఏట్రా ఇది ఎవరో చచ్చిపోయినట్టు ఉలుకు పలుకులు అక్కడ కూకున్నారు సీతాలు ఎందుకే ఏడుపు మనం కోర్టుకి వెళ్ళామనేగా కాదురా కోర్టులో న్యాయం చచ్చిపోనాదని ఏడుతున్నాడు నిజమేరా మన కళ్ళు పొడిచేసిన రక్తపు చేతులతోనే మన ముఖాన గీతలు కూడా గీసినాడ్రా భగవంతుడు అయినా కోర్టుకి వెళ్ళినందుకు కాదురా మనం గుడ్డోళ్ళు అయినందుకు ఆడవాళ్ళ ఏడు పెద్దయ్య మాటలు మనం గుడ్డోళమా ఎవడన్నాడా మాట వయసులో పెద్దోడు మాట కానీ బతిగా నీకు ప్రపంచకాలం తెలియదయ్యా గుడ్డోళం మనం కాదురా రేయ్ సీతాలు ఈ లోకంలో గుడ్డోళ్ళు న్యాయం చూడని పీడరు బాబులు గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు రోగం చూడని డాక్టరు బాబులు గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు దొంగని చూడని పోలీసు బాబులు గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు దేవుణ్ణి చూడని పూజారి బాబులు గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు తల్లిని తండ్రిని చూడని కొడుకులు గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు మనిషిని చూడని దేవుళ్ళు కూడా గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు ప్రజలని చూడని ప్రభువులు కూడా గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు కన్నీరు చూడని కవిరాజులైన గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు మనిషిని పెంచని రచయితలైన గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు గుడ్డోళ్ళమ్మ గుడ్డోళ్ళు రియల్లీ ఫెంటాస్టిక్ కళ్ళు లేకపోయినా ప్రపంచాన్ని ఎంత చక్కగా చదువుకున్నారు వాళ్ళు ఆ పాట విని ఆలోచించగలిగితే సభ్య ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాలి అవును సార్ మీరన్నది నిజమే. గుడ్డితనంతో వాళ్ళు పడుతున్న బాధను చూస్తుంటే కనీసం వాళ్ళలో ఏ ఒక్కరికైనా చూపొస్తే బాగుండు అనిపిస్తుంది సార్. నిజమే. డాక్టర్ పాల్ని ఒకసారి కలవకూడదు? ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. ఆయన ఎవరు సార్? డాక్టర్ పాలని ప్రపంచమంతా తిరిగి ఎందరికో చూపు ప్రసాదించిన గొప్ప స్పెషలిస్ట్. ఈ మధ్య ఏదో కొత్త ప్రక్రియను కనిపెట్టి అసాధారణ కేసుల్లో కూడా ఊహించని ఫలితాలను సాధించారు. ప్రస్తుతం ఆయన ఇక్కడే ఉన్నారు. సో నువ్వు ఒకసారి ఆయన కలిస్తే మంచిదని నా అభిప్రాయం. మీరు చెబుతుంది నిజమా? అవును పెద్దయ్య, ఈ రోజే పెద్ద కళ్ళ డాక్టర్ని కలిసి మాట్లాడాను. మీకు నిజంగా కళ్ళొస్తాయి. కళ్ళొస్తాయా? 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 ఎంక్వైరీ విజయనగరం బస్ అండి. ప్రతి గంటకి నాన్ స్టాప్ బస్ ఉంది సార్. అడ్వాన్స్ గా టికెట్లు ఇవ్వరు సార్, బస్ వచ్చాక ఇస్తారు. అమలాపురం బస్సు ఎన్ని గంటలకండి? ఉదయం 8 గంటలకు బస్సు ఉంటే మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు బస్సు ఉందండి. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చిందండి? ఇంకా రాలేదండి, మరో 10 నిమిషాల్లో వస్తుంది. ఎంక్వైరీ కౌంటర్ లో ఎంత పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తున్నారు. ఇంతకీ మనం ఇండియాలోనే ఉన్నా? నాకు అదే అనుమానంగా ఉంది. అవును గురుగారు, ఇదివరకు ఇక్కడ క్రికెట్ పిచ్చుడు ఉండాలి. అదిగో అక్కడున్నాడు. గురుగారు డ్రింకింగ్ వాటరేనా? డ్రింక్స్ అప్పుడే కాదు, ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. గురుగారు మన బస్సు వస్తుందండి. కాకినాడ బస్సేనా? హ్యాపీల్ దేవ్ తీశారు. కెప్టెన్ వెంకట సర్కార్ గురుడు ఇంకా మారినట్లేడు, అందుకే ఎంక్వైరీ నుంచి అవుట్ అయిపోయాడు. రండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరో గంట దాకా ఇక్కడికి రాడా? రా వీలేదు. రాజీవ్ కాంత్ కరీంలాల్ అంటే ఏమిటనుకున్నాడు? అగ్గిపేట మీద వాయించి హిట్ మ్యూజిక్ అందిస్తాం, డాల్డా డబ్బాతో సరిగమ్మలు పలికిస్తాం. ఇక అతని గురించి వెయిట్ చేసి లాభం లేదు. మనం ఈవేళ 11 గంటల బస్సులో బాంబే రికార్డింగ్కి వెళ్ళాలి. అయితే నేనే పాడేస్తాను, పాడే. ఈ దెబ్బతో బాలు సన్నబడిపోవాలి. రెడీ? మైక్ టెస్టింగ్ 1 2 3 4. రెడీయా? 1 2 3. నయనానందం ఆనందం 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 నయనానందం ఆనందం 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 హే హే నయనానందం ఓహో నయనానందం ఆహా నయనానందం. బాబో ధర్మం చేయండి బాబో. అమ్మారే 10వ తారీఖు మంత్రి గారికి సన్మానం కాబట్టి 100 దండలు. 10వ తేదీ కావాలంటారు, ఇంపాసిబుల్ అండి. మరో 2 నెలల వరకు సప్లై చేయలేను. కావాలంటే అప్పుడు పెట్టుకోండి మీ సన్మానం. అప్పటిదాకా ఆయన పదవిలో ఉండొద్దామా? ఈ రోజుల్లో మంత్రి పదవులు తుమ్మితే ఊడే ముక్కులా ఉన్నాయండి. రేపు ఫోన్ చేయండి, ఏ సంగతి చెప్తాను. హలో, సాయంత్రం షాప్ వచ్చి మాట్లాడండి. అని కలవరిస్తున్నావు. ఎవరైనా చిరు బేటా. చిరు అంటే చిరంజీవిరా, చక్రవర్తి, మగ మహారాజు, ధైర్యవంతుడు, మగ ధీరుడు అయిన ఈ చిరంజీవి పేరు వినలేదా? ఘూట్లే నువ్వు దొంగవి గూండావి అయితే నేను నీ పాలిటి ఖైదీనిరా. నువ్వు ఈ మహానగరంలో మాయగాడివి యమకింకరుడివి అయితే నేను యముడికి మొగుణ్ణిరా. నా రాణిని తీసుకుని పోయి నాలో జ్వాలను రగిల్చి సంఘర్షణ మిగల్చడమేనా నీ అభిలాష? రేయ్ బేటా, ఈ ఛాలెంజ్ లో విజేతను నేనేరా, నేనే విజేతను. ఓకే బాసు, బాసు సూపర్, బాసు సూపర్, రికార్డు బేక అంతే. రంగండి బాసు, మీ అభిమాని బాసు, మీ సినిమా ఒక్కటి ఒగ్గికుండా అన్ని చూసేస్తా బాసు. బాసు మిమ్మల్ని ఒకసారి ముట్టుకుంటా బాసు. చిరంజీవి నన్ను ముట్టుకున్నాడు, చిరంజీవి నన్ను ముట్టుకున్నాడు. బాసు బాసు మీతో ఒక్క ఫోటో దిగుతా బాసు. శ్రీను స్టిల్ ఒకటి. రంగా, కాసేపు ఆ కళ్ళుంచి బయటకు వస్తావా? ఏటోనమ్మా, మీరా మాట చెబుతా ఉంటే మనసేటో వెళ్ళిపోనాది. నాకైతే కొత్త జన్మవుతుందన్న ఆనందంతో కసిదీరా ఏడవాళ్ళుందమ్మా. మీరా మాట చెప్తా ఉంటే కళ్ళొచ్చినంత సంబరంగా ఉందమ్మా. అమ్మా, ఆనందంలో పడి అడగడం మర్చిపోయాను. ఇంతకీ ఆపరేషన్కి ఎంత అవుద్దమ్మా? 5,000. ఒక్కొక్క ఆపరేషన్కి 5,000 అంటే మొత్తం 25,000 అవుద్ది. మనమెంత, మన బతుకులే అంత. అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? పగలంతా కట్టబడి సంపాదించిన డబ్బు మన తిండికే సరిపోతుంది. ఇంకా డబ్బులేం కూడా పెడతాం, ఆపరేషన్ చేయించుకుంటాం. ఒరేయ్ అలా అనకండ్రా, మనం సుఖంగా బతకడానికి 2 కళ్ళు చాలరా. మనందరం కలిసి ఎలాగోలా కట్టపడి ఒక్కరికైనా కళ్ళు తెప్పించుకుందాం రా. నీ ఐడియా బానే ఉంది గాని గంగలో నీళ్లున్నాయి, తాగడానికి చెంబు లేదన్న అట్ట. మరి 5,000 మాత్రం ఎలాగొస్తాయే? అదేం మాటరా, రేత్రి పగలు కట్టపడితే 5,000 సంపాదించడం ఎంతసేపు? మాట్లాడబెట్టు పెద్దయ్యా. అందరి బాధ ఆలోచన ఒకటే అయినప్పుడు నాను మాట్లాడేది ఉందమ్మా. మనలో ఎవరికో ఎవరికి కళ్ళు రావాలి, అది మాత్రం నిజం. పెద్దయ్యా, నువ్వు మా అందరిలోకి పెద్దోడివి, తండ్రి లాంటోడివి. నువ్వు ఆపరేషన్ చేయించుకోరా అయ్యా. అవును నిజమే పెద్దమ్మా. ఏటి నేనా? ఆ నవ్వులాగే మా బతుకులు పండుతాయి. ఏటరా రాజుగా, ఏటంటే సీత ఆపు. కాటి కాళ్ళు సాపుకున్నోడికి నాకెందుకు రా కళ్ళు? నాతో పాటు కాలి బూడిదైపోవడానిక? వద్దురా వద్దు. ఆడపిల్లకి కళ్ళే అందం అంటారు, అవేవో సీతాలకు తెప్పిద్దాం. అవునే సీతాలు, నీకు చిరంజీవి లాంటి మొగుడొస్తాడే, అప్పుడు నీ బతుకు మా బతుకులు కూడా బాగుపడతాయి. అవునే సీతాలు, ఆడి మాటను ఒప్పేసుకోయే. వద్దు రాజుగా, మా అయ్య తిరిగిన సెడు తిరుగుళ్ళకి మా అమ్మ ఒళ్ళు సెడి చచ్చిపోయినది. ఆడు చేసిన పాపానికి కళ్ళు లేకుండా ఈ భూమి మీద నేను పడ్డాను. అయినా ఆడదాన్ని కళ్ళు వచ్చినా నేనేటి చేయగలనురా? ఒరే రాజుగా, ఆ ఆపరేషన్ ఏదో నువ్వే చేయించుకోరా. నాకు కళ్ళ గట్టిగా గాలొత్తే గుండెకి సచ్చేవండి. నాకెందుకే కళ్ళు? కళ్ళొత్తే మిమ్మల్ని అందరినీ ఆదుకునే గుండె ధైర్యం ఉండాలా, ఒంట్లో ఏడి రగతం ఉండాలా. నా దగ్గర ఏటుంది? ఉప్పు సచ్చిన మాంసము, పుచ్చిపోయిన ఎముకలు తప్ప. ఆ ఆపరేషన్ ఏదో మన కరీం గడికే చేయిద్దాం, బాగుంటది. చేయించండి రా, చేయించిన మరునాడే కళ్ళు పొడి చేసుకుంటా. అవే మాటలరా కరీము? లేకపోతే ఏటి పెద్దయ్యా, ఒంట్లో బలం, గుండెల్లో ధైర్యం, కూసింత ప్రపంచగాను మనల్ని మరిచిపోలేని మంచితనం అన్నోడి కళ్ళు రావాలి గాని నాకెందుకయ్యా అవన్నీ? మన రంగడిగాడిలో ఉన్నాయి. నిజం చెప్పావురా. ఒరే రంగా, కళ్ళు నీకే రావాలిరా. నీ కళ్ళొస్తే నీ సూపు మాదవుద్దిరా. అవును రంగా, మనందరం సుఖంగా బతకడానికి నీ 2 కళ్ళు చాలురా. మేం చూడలేని ప్రపంచకాన్ని నీ కళ్ళతో చూస్తానురా. మనం రోజు ఎలుగుతున్న దీపం ఎలా ఎలుగుతుందో చూస్తాం, మన గుళ్ళో ఉన్న అమ్మోరు ఎలాగుంటుందో చూడొచ్చు. నీ వల్ల మా బతుకులు మారిపోవాలరా. చీకటోళ్ళలో కల్లో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్యలో గిలిలో దీపావళి జాతరా. సీకటోళ్ళలో కల్లో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్యలో గిలిలో దీపావళి జాతరా. నీలాల కన్ను పాప మా ఇంట పుడతాడంట, నిలకడైన మెరుపులతో దీపాలు పెడతాడంట. వట్టి గాజు పలకైతే నిలపలేదు కాంతిని వెనుక పూత మార్చుతుంది అద్దంగా గాని వట్టి గాజు పలకైతే నిలపలేదు కాంతిని వెనుక పూత మార్చుతుంది అద్దంగా గాని దీపానికి వెనుక చూడు కాలుతున్న వత్తిని కనిపించని ప్రాణజ్యోతి వెలిగించును బ్రతుకుని చీకటోళ్ళ లోకంలో కొత్త పొద్దు కొడుకురా అమావాస్య లోగిలిలో దీపావళి జాతర పూజ చేసుకోవడానిక పళ్ళెంలో పెట్టి అడుక్కోవడానిక మా రంగడగాడి మొదటి చూపు ఆ దేవుడి మీద పడాలి బాబు. ఇదిగో 5 రూపాయలు. సీతాలు గుడి కట్టేస్తున్నారు, తొందరగా పూలు ఇవ్వు. మీరే అమ్మగారు ఈ పూలు ఇవ్వాలా అమ్మనమ్మా? ఏ మా రంగడిగాడి కళ్ళు వస్తున్నాయి కదా, అందుకని ఆసుపత్రికి అటుకెళ్తున్నాను. ఆడి మొదటి చూపు ఈ పూల మీద పడి మా బతుకుల్లో మంచి వాసన నింపాలా. వస్తానమ్మా. అద్దాలమ్మే బండి ఏంటి అన్న ఉండాలరా? ఉన్నాను బాబు. తమరి కాడ సూపుడు అద్దాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓ మంచి అద్దం చూసి ఇవ్వండి బాబాయ్. 3 రూపాయలు. ఇదిగోరా రాజుగా, ఈ అద్దంలో తొలిసారి మా రంగడి ఆడి రూపాయిని ఆడు చూసుకుని ముసిపోవాలి. అరే జా జా, అడుక్కు తినడానికి ఇది అమ్మోరి గుడి కాదు ఆసుపత్రి. జా జా జా. తెలుసులేవయ్యా మా రంగడు ఎందులోనే ఉన్నాడు. ఆడికి కళ్ళు వస్తున్నాయి, చూడ్డానికి వెళ్తున్నాం. వెళ్ళిపోవటానికి డాక్టర్ గారి బామ్మర్దివా, మినిస్టర్ గారి మైనార్టీవా? ఆడే వస్తాడు, ఆడ కూకండే. జా ఏమిటి వీళ్ళు కబురు చెప్పినా ఇంకా రాలేదు, ఏమయ్యారు? రే రాజుగా, పుల్లిసినట్టు మాట్లాడితే ఎలాగరా బాబు అని బతిమలుకోవాలి గాని. సర్లే ఆ రంగడి గారు రాని ఆ జవాన్ గారు చూపు చూస్తాను. నన్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ డాక్టర్. యు ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సిస్టర్, గెట్ ద సిజర్స్. Tell him not to open the eyes till I say. Ranga, doctor garu cheppe varaku kallu teravoddu. Sister, put off the lights. Tell him to open his eyes slowly. Mellaga kallu teru. Jagrattaga kallu teru naina. मन की चीकटे गलग अलवाटलेगा मेल्लिगा कल्लु तेरुवु नीकु सूपु रावालिरा नी कళ్ళకి అన్ని మంచివే కనపడాలి నీకు సూపొత్తే ఆ దేవుణ్ణి ఇంకేమీ అడగంరా పెద్దయ్య సీతాలు రాజయ్య కరీము మీ పుణ్యమంతా నేనే కట్టుకున్నానురా నాకొచ్చే ఈ కళ్ళు నీవే సూపు రాగానే మిమ్మల్ని అందర్నీ ఈ కళ్ళలో పెట్టి చూసుకుంటానురా దేవుడా నా వాళ్ళందర్నీ కంటికి రెప్పలా చూసుకోవడానికి నాకు నిజమైన సూపును ప్రసాదించు తండ్రి డాక్టర్ డాక్టర్ నాకు నాకు రంగడేటెళ్ళాడో ఏమైపోయాడో ఆ గేట్ గారి జవాన్ గారు లోపల కళ్ళెత్తే మనకి దిగులు ఉండేది కాదు అయినా ఆడి చేతిలో 2 రూపాయలు పెడితే పంపించేవాడు ఎదవ 2 రూపాయల కోసం చూసుకున్నాం పోనీ ఆడిని ఎత్తుకుదాం పదండిరా ఎక్కడ ఉన్నాడని చూస్తాం ఎక్కడ ఉన్నాడని ఎత్తుకుతాం ఏట్లోకి వెళ్ళి వెతకండి వాడి శవమన్నా దొరుకుతుంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని గుడ్డి వెధవల్లా బ్రతకమని ఆ భగవంతుడు మీ మొహాన్ని రాశాడు ఇంతే ఈ జన్మకింతే కళ్ళు వస్తాయని ఆవిడ చెప్పడమూ బాగుంది ఆ మాట పుచ్చుకుని మీరు కళ్ళల్లో విహరించడమూ బాగుంది ఒకసారి పోయిన కళ్ళు సాక్షాత్తు ఆ అమ్మవారు వచ్చి ఆపరేషన్ చేసినా చస్తే రావు తెలుసా అదేడి పూజారయ్యా ఆ అమ్మగారు డాక్టర్ బాబు గారిని అడిగితే కళ్ళు వస్తాయని చెప్పినారంటగా చెప్తారమ్మా చెప్తారు డాక్టర్లకే ఎన్ని కబుర్లైనా చెప్తారు కళ్ళు తీసి కళ్ళు పెట్టిస్తాం కాళ్ళు తీసి కాళ్ళు పెట్టిస్తాం గుండె పీకి గుండె తగిలించేస్తాం దాజుగొట్టాల్లో పిల్లల్ని పుట్టిస్తాం ఇలా ప్రచారం కోసం ఎన్ని పెద్ద కబుర్లైనా చెప్తారు అయినా నాకెందుకులే ఇదిగో ఇలా అంతా దుడ్డు పెట్టించు నాకు ఈ చాకరీ తప్పదు కదా ఏమిటి మీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా అరే ఏమిటా కన్నీళ్ళు ఏం లేదమ్మా నీకు వాళ్ళు కళ్ళు తెప్పించింది ఏడవటానికి కాదు వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి అమ్మా నాకేటో కొత్తగా ఈ చిత్రంగా ఉంది అంతా అయోమయంగా ఉంది అలవాటయ్యే వరకు అలాగే ఉంటుంది ఇప్పుడు నీకు కావాల్సిందల్లా నీ మీద నీకు నమ్మకం అంతే అలాగే నిన్ను నమ్ముకున్న వాళ్ళ మీద కూడా అభిమానాన్ని పెంచుకో నీ మీద నమ్మకంతో నువ్వు తన వాడివన్న అభిమానంతో నీ కళ్ళతో లోకాన్ని చూస్తే చాలన్న తృప్తితో రాత్రి పగలు కష్టపడి నీ కళ్ళు తెప్పించారు వాళ్ళు ఏ ఆశతో నీ కళ్ళు తెప్పించారో ఆ ఆశలకు తోడుగా నిలబడి వాళ్ళని చేయి పట్టుకుని ముందుకు నడిపించు అప్పుడే నిజంగా నీకు చూపొచ్చినట్టు ముందు తిను ఏనారమా మంచి బళ్ళేకున్నాడు నీ అభిమాన హీరో చిరంజీవి హాయ్ మా బాసా ఆ బాస్ కన్నా ఈ బాసే బాగున్నాడు ఏటమ్మా ఇది అద్దంలా ఉంది దీన్ని టీవీ అంటారు ఓహో ఈయనెవరమ్మా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఆహా ఈయన కూడా చాలా అందంగా ఉన్నాడమ్మా అయ్యో అయ్యో అదేటి అదేటి కంగారు పడకు ఆయనకి ఏం కాలేదులే అదేంటమ్మా రాసింది ఇదా ఇదో వెరైటీ ప్రోగ్రాంలే టీవీలో ఎక్కువగా చూపించేది ఈ ప్రోగ్రామే ఏంటోనమ్మా ఇవన్నీ వింతగా ఉన్నాయి రంగా ఇంక బయలుదేరు వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తుంటారు అటగేనమ్మా మీరు వెంటరండి దారి చూపిద్దరు గాని నేనా దారి చూపించాలా నీ కళ్ళొచ్చిన సంగతి మర్చిపోయావా లేదమ్మా చూపుతో దారి ఆనవాలు పడటం అలవాటు కాలేదు కదమ్మా దారి తప్పుతానేమోనని దారి తప్పకుండా నడిచే అలవాటు ఈ రోజు నుంచి చేసుకో అటగేనమ్మా వస్తాను Babu, Dora Gude? You mean Dora Temple? Go straight, then turn to the left, then go straight. There is a milk booth, then go straight. Then turn to the right. There is a cinema theater, then go straight. Then there is a mechanic shop. Babu, Dora Gudi. అన్నీ కనిపిస్తున్నాయి గుడి గోపురం అన్నీ కనిపిస్తున్నాయిరా అంటే కళ్ళు వచ్చేసాయి అన్నమాట కళ్ళు వచ్చేసాయి మా రంగడి కళ్ళు వచ్చేసాయి నీ కళ్ళు వస్తే మనందరికీ కళ్ళు వచ్చేసేటరా ఈ కళ్ళల్లో కళ్ళు కొత్త పొద్దు పొడుపురా అమావాస్యలో గిలిలో దీపావళి జాతర అమావాస్యలో గిలిలో दीपावली दादरा नीलाला कल्लू पापा మా ఊత పుడతాడంట నిలకడైన మెరుపులతో దీపాలు కడతాడంట కబోదిని రామ చూపు లేని సన్యాసిని రామ డబ్బు పాపాన్ని పెంచుతుంది రామ ధర్మం పుణ్యాన్ని పెంచుతుంది రామ మీ పాపాన్ని డబ్బాలో వేసుకుని పుణ్యాన్ని పెంచుకోండి రామ లేకపోతే కుక్క బతుకు తప్పదు రామ. బాబు ఇలా రా నాయన. చూపు లేని సన్యాసిని బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, రమ్మంటే రాలేని బాబు, తమరే వచ్చి ధర్మం చేసుకోండి బాబు. అలాగే నాయన. డబ్బు సాయం తప్ప మరి ఏ సాయం కావాలన్నా చేస్తాను నాయన. ఇదేదో మన కేసులాగా ఉంది, సైడ్ అయిపోతే కానీ సేఫ్టీ లేదు. కళ్ళు లేని కబోదిని రామా. వెళ్ళిపోకు బాబు, నీకు కళ్ళు లేవని తెలిసి కృంగిపోతున్నాను బాబు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కళ్ళు లేకపోతే ఏమీ చూడలేం బాబు. సూర్యోదయాలు, పున్నమి, వెన్నెలలు ఒకటేమిటి? ఈ సృష్టిలోని అందాలని చూడ్డానికి కళ్ళుండాలి బాబు. కళ్ళు లేని బ్రతుకు వ్యర్థం. ఎంతకైతే కుక్కన ఈడేటి ఇలా తోలుకున్నాడు బాబు. నాకు ఇలాగే బాబు మనోనేత్రంతో మీకన్నా బాగానే చూడగలను బాబు. నన్ను వదిలేండి బాబు, నాకు కళ్ళు వద్దు బాబు. చీకటి లేకపోతే నాకు తోసదు బాబు. తప్పు బాబు తప్పు, కళ్ళను అలా కించపరచకు బాబు. కళ్ళంటే ఏమిటి? మన బ్రతుకుల్లో వెలుగులు. అవి లేకపోతే అంత చీకటే. నువ్వు ఈ ప్రపంచంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి బాబు. అందుకైనా నీకు కళ్ళు ఉండాలి బాబు. ఉదయాన్ని ఒక మొహం చూసాను కావాలి, మా గొప్ప బేరం తగిలేసినది. వద్దు బాబు వద్దు, నన్ను వదిలేయండి. నాకు కళ్ళు వద్దు బాబు. కళ్ళు వస్తే ప్రపంచంలోని పాపాలన్నీ చూడాలా. నన్ను వదిలేయండి బాబు. వదలను బాబు, వదలను, వదలను కాక వదలను. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. సాటి మనిషికి సాయం చెయ్యలేని బతుకు బతుకు కాదు బాబు. ఎలాగైనా సరే నీ గుడ్డి కళ్ళు పీకించేస్తాను. అడుక్కు తినైనా సరే ఆపరేషన్ చేస్తాను బాబు. అందుకు అవసరమైతే నా కళ్ళు పీకి నీకు పెట్టిస్తాను బాబు. ఏంటి, నా కళ్ళు పీకించేస్తావా? అవును నాయన. నువ్వు కాదన్నా పీకించేస్తాను, అవునన్నా పీకించేస్తాను. ఇదెక్కడ పీకులాట పంచాంగం రా నాయన. రా బాబు, నీకు చూపు తెప్పిస్తాను. మానవ సేవే మాధవ సేవ అని నీకేదో చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు బాబు. రా బాబు. నువ్వు అనవసరంగా ఆవేశపడకు బాబు. నాకు కళ్ళు లేవని నీకెవరు చెప్పారు బాబు? ఇది బట్ట తల, ఇది తెల్ల చొక్క, ఇది నల్లగడ్డం, నాకు అన్నీ బాగానే కనిపిస్తున్నాయి బాబు. కళ్ళున్న కబోదిని రామా, చూపున్న సంతోని రామా, అది తెలియనోళ్ళు ఎరియాదవులు రామా. ప్రధాన మంత్రి గారు ఇలా వస్తున్నారు. అప్పుడు ఆ మిలిటరీ వాడు తుపాకీ పట్టుకుని చూసుకున్నారా? పడతా అబ్బులుగడ మామ, అబ్బులుగడ వస్తున్నాడు. ఈ అలప్పుడు వస్తున్నాడంటే పాత బాకీ కోసమే. నా కళ్ళు వచ్చినడికి చెప్పకండి, నేను ఆయన కనిపెడతాను. అమ్మయ్యా ఉన్నారా? మీకోసమే అన్ని తిరిగి తిరిగి వస్తున్నాను. పాత బాకీ పడేయండి, సంతకెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి. మొత్తం ఎంత ఇయ్యాలి బాబు? 14 రూపాయలు. రాత్రికి మరి రాను. రొట్లు కూడా ఎప్పుడో తీసేసుకోండి. చిల్లర ఇచ్చేయండి బాబు. ఏటి పెద్దయ్యా, సూపుతో పాటు మతి కూడా పోనాదా? ఇది 20 రూపాయల నోటు కాదు, 10 రూపాయల నోటు. కావాలంటే తడివి చూడు. చూడక్కర్లేదులే, చెప్పావుగా. అది మాట. రంగడికి సూపు లేకపోయినా సూక్ష్మం తెలుసు. ఏటో నీకు కూడా సంపేస్తున్నా. అగే రంగా, నీ కళ్ళు పోయాయా? లేదే. నీ సూపు సచ్చిందా? 20 రూపాయల నోటు 10 రూపాయల నోటుని దబాయిస్తున్నావు. ఏటో పేలుతున్నావు పెద్ద సూపు వచ్చినోళ్ళగా. కావాలంటే చేత్తో తడివి చూసుకో, గుడ్డేదమని. అబ్బులు, మరో మాట అన్నావంటే నాలుక పీకుతా, గుడ్డు లాగుతా. చేసిన ఏదో పని సాలక మా రంగడి గుడ్డోడంటావా? అంటే వీడికి కళ్ళు వచ్చేసినాయి. మీ అన్నయ్య రాపడానికి కళ్ళు వచ్చేసినాయి. ఏరా ఏమిటా ఏడుపు మొహాలు? మీరును మీ పునరేకాక్షుడు రంగడు ఇంకా రాలేదా? రాలేదు స్వామి, ఏడకెళ్ళాడో ఏమో. నేను చెప్పరా, ఆపరేషన్ చేసినా కళ్ళు వచ్చి ఉండవు. మొహం చూపించడానికి వాడికి సిగ్గేసి ఏ జట్టుగా ఉరిపోసుకుని ఉంటాడు. అంత మాట అనకండి పోచారు గారు. లేకపోతే ఏమిట్రా, ఆశకు అంత ఉండాలి. ఆ మహాతలి చెప్పగానే కళ్ళు కళ్ళు అంటూ ఎగురుకుంటూ వెళ్ళారు. భగవంతుడు శాపాన్ని తప్పించడానికి మీరెవర్రా? ఆ వెధవ ఆపరేషన్కి అయ్యే డబ్బు నాకిస్తే రోజు 1000 లాంతర్లు మీ పేరున ఊరంతా తగిలించేవాడిని. కాస్త పుణ్యమైనా దక్కేది. ఈ దీపం వెలిగించే చాకరీ ఒకటి నాకు, జీతం లేని చాకరీ వెలిగించేశానరా. ఇదిగో బాబు అద్దె డబ్బులు. వస్తానరా. రంగా దీపం బాగా వెలుగుతుందా పూజారయ్య? చూసి చావడానికి నీకు కళ్ళు లేవుగా. అవును, ఇన్నాళ్ళు చూసి చావడానికి లేని కళ్ళు ఇప్పుడు చూసి చస్తున్నాయి. రంగా మా కళ్ళు కొట్టి ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తాం. రోజు లాంతరు వెలుగుతున్నాను అబద్ధం చెప్పి ఇంటికి పట్టుకుపోతున్నాం అన్నమాట. సూపు వచ్చింది. నన్ను క్షమించరా. మమ్మల్ని ఎందుకు ఇన్నాళ్ళు గిట్ట మోసం చేసావు? ఏం చేస్తాను రా రంగా, దరిద్రాన్ని మించింది చీకటి మరొకటి లేదు. ఎంత మోసం, ఎంత మోసం. ఇలాగ మనల్ని అందరూ మోసం చేస్తున్నారా ఏటో. సరే రంగా, చూసావా నీ సూపు మనకి ఎంత మేలు చేసిందో. అవునయ్యా, ఆడికి సూపు రాకపోతే మన నీడ కూడా మనల్ని మోసం చేసేది. అవునమ్మా. రంగడి కళ్ళకి జై, రంగడి కళ్ళకి జై, రంగడి కళ్ళకి జై, రంగడి కళ్ళకు జై, రంగడి కళ్ళకు జై. తెల్లారింది లేగండు కొకురుకో మంచాలింక రేగండు కొకురుకో తెల్లారింది లేగండు కొకురుకో మంచాలింక రేగండు కొకురుకో. పాము లాంటి చీకటి పడగరించిపోయింది, భయన్నేరు భయన్నేరు నిదర ముసుగు తీయండి. సావులాటి రాత్రి సూరు దాటిపోయింది, భయన్నేరు భయన్నేరు సాపలు సుట్టేయండి. ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది, ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది. మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియండి. తెల్లారింది లెగండు కొక్కురుకో మంచాలింక రేగండు కొక్కురుకో. తగ్గిపోయింది చంద్రుడి కంటికి, చులకనైపోయింది లోకం చీకటికి. కునుకు వచ్చి తూగింది సలబడ దీపం, ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం. మసగబారిపోయిందా చూసే కన్ను, ముసురుకోదా మైకం మన్ను మిన్ను. కాలం కట్టిన గంతలు తీసి కాంతుల ఎల్లువ గంతులు వేసి తెల్లారింది లేగండు కొకురుకో మంచాలింక దిగండు కొకురుకో. ఎక్కిరించు రేని చూసి ఎర్రబడ్డ ఆకాశం, ఎక్కుబెట్టి ఇసిరిందా సూర్యుడి సూపుల బాణం. కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ, ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల సీడ. చెమట బొట్టు సమురుగా సూర్యుని ఎలిగిద్దా, ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దా. ఎక్కువ చెట్టుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు చేసి తెల్లారింది లేగండు కొక్కురుకో మంచాలింక దిగండు కొక్కురుకో. రంగా తీసుకో, రొట్టె తిను. తినరా రంగా, కడుపు నిండా తిను. ఏమిటి ఉద్యోగం కావాలా? అవును బాబు, కట్టపడి పని చేస్తాను. ఏం చదువుకున్నావు? చదువులేదు బాబు. ఆకారంలో మనిషివి అంతేనా? ఏం చూసామంటావా ఉద్యోగం? బాబాయ్య 25 ఏళ్లుగా గుడ్డోడిగా బతికాను. ఓ అమ్మ సలహా వల్ల ఆపరేషన్ జరిగి కళ్ళు వచ్చినాయి. ఇన్నాళ్ళు గుడ్డితనాన్ని నమ్ముకుని బతికాను. ఇప్పుడు రెక్కల కట్టాన్ని నమ్ముకుని బతకాలనుకుంటున్నావు. కళ్ళు రప్పించుకుని ఎంత పొరపాటు చేసావు. ఇప్పుడు నిన్ను చూసి ఎవరు జాలి పడతారు చెప్పు. నీ పొట్ట మీద నువ్వే కొట్టుకున్నావు. ఈ దేశంలో అడుక్కు తినేవాడు బతికినంత సుఖంగా ఎవ్వరూ బతకలేరు. 10 పైసలు ధర్మం చేసి రూపాయి పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునే కర్మభూమి మనది. నా మాట విని వచ్చిన కళ్ళు పొడి చేసుకో, సుఖంగా బతుకుతావు. బాబాయ్య చదువుకున్న వాళ్ళకే గతులేవు. వెళ్ళవయ్యా. అది కాదు బాబాయ్య. వెళ్తావా? ఇదంతా చూస్తుంటే నిజంగా కళ్ళు తెచ్చుకుని పొరపాటు చేశానమో అనిపిస్తుందమ్మా. రంగా, అలా నిరుత్సాహపడకు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి ధైర్యం కావాలి. నాకు తెలిసిన ఆయనతో నీ గురించి చెప్పాను. నేను రేపటి నుంచి పనిలోకి తీసుకుంటానన్నారు. సీతాలో ముందు వచ్చి స్పీడ్ తినండి. ఇదేటో అనుకుంటున్నారు బందర్ స్పీడ్. మీకోసం స్పెషల్ గా తెచ్చాను. అసలు సంగతి ఏటో చెప్పరా? చెప్తాను. ఇవాళ మన సంపాదనతో తెలుసా 15 రూపాయలు. 15 రూపాయలే పెద్ద మావా. వీడి కళ్ళు వచ్చేసినాయి కదా, ఇక రూపాయల వర్షం కురిపించేస్తాడు కావాలా. ఇక రోజులు ఎలా గడుస్తాయి భయం లేదు మనకి. రంగా, ఇంతకీ ఎవరిచ్చారా నీకు ఆ డబ్బులు? ఇవ్వడం ఏంటి ఎర్రిదానా? కట్టపడి సంపాదించనే. కళ్ళు వచ్చాక నా మొట్టమొదటి సంపాదన ఇది. సీతాలు, మా అమ్మ బతుకుంటే ఈ డబ్బులు మా అమ్మ చేతులు ఎట్టేవాడిని. నువ్వు మా అమ్మ లాంటి దానివి, అందుకే నీ చేతులు ఎడుతున్నాను. ఈ డబ్బులతో నీకు ఎట్టవైంది ఏదైనా కనుక్కోయే. రంగా, నీకు సూపు వస్తే అమ్మో 2లో డబ్బులు ఎత్తాను మొక్కుకున్నాను రా. అందులో వేసేస్తాను రా. ఈ 4 బస్తాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. నా సర్వీసులో ఎప్పుడూ ఇంత అన్యాయం చూడలేదు. ఏమైంది తాత? ఆఫీసర్ ముందు సిమెంట్ బత్తాలన్నీ చూపించి ఇప్పుడు దాచేస్తున్నారు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా చేసేది లేక గుడ్డోడిగానే బతుకుతున్నాను. ఈ ఆసుపత్రి ఇసుకతో కడుతున్నారు. పేదోడిగా పుట్టి పేదోడికే అన్యాయం చేస్తున్నాం. ఈ ఆసుపత్రి కూలిపోతే బతకలేక సచ్చేవాళ్ళు నిజంగానే సత్తారు. ఇంత అన్యాయం జరుగుతుంటే చదువుకున్నోళ్ళు గొప్పోళ్ళు, కళ్ళుండి కూడా గుడ్డోళ్ళుగా బతకదు బాబు. పాపం కళ్ళు వచ్చిన వాడిని ఉద్యోగం ఇస్తే మాకే నీతులు చెబుతావా? ఇంతమంది కళ్ళున్న వాళ్ళు చూసి కూడా కళ్ళు మూసుకుంటే నీకే మాన్యం కనిపించిందా? నీకు పెట్టిన కళ్ళు ఏ మహానుభావుడు అయి ఉంటాయి, అందుకే నీకు పోవరు. వెళ్ళు వెళ్ళు, నేను పనులను తీసాను. పోవతల బాబు. ఈ కట్టాలకి బాధలకి మీరే కారణం. మీరంతా కలిసి నాకు కళ్ళు తెప్పించారు. ఈ యథ ప్రపంచకాన్ని చూడమని, చూసి సత్తు బతకమని నా బతుకు బుగ్గిపాలు చేశారు. గుడ్డితనంలో ఎంతో సుఖంగా ఉండేవాడిని, సెడగొట్టారు. సర్వనాశనం చేశారు ఇప్పుడు నా కళ్ళొచ్చిన ఏడి ప్రయోజనం జరిగే అన్యాయాల సుత్తు కళ్ళు ముసుకుని గుడ్డోడిగా బతకాలి అంతేగా రంగా బొద్దు ఈ కళ్ళున బతుకు నాకొద్దు నాకు గుడ్డిదనమే కావాలి ఈ కళ్ళ నా చేతులతో సిరి పారేస్తాను రంగా రంగా అంత పని చేయొద్దు ఆ కళ్ళతో చూడాలనుకునే మా ఆశలకు అన్యాయం చేయొద్దురా ఓహే రంగా ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి అన్యాయం ఉందిరా ఆ అన్యాయాన్ని కప్పుకొని తిరిగేవాళ్ళు దానికి తలంచి బతికేవాళ్ళేరా నిజమైన గుడ్డోళ్ళు కానీ నువ్వు అలా కావటానికి వీలు లేదురా నీకు జరిగిన అన్యాయానికి నువ్వే ఎంత నీరు గారిపోతే నిన్ను నమ్ముకున్న ఈ గుడ్డి బతుకులు ఏం కావాలరా భగవంతుడు పగలంత ఇచ్చాడో రాత్రంత ఇచ్చాడు చీకటి అంత ఇచ్చాడో వెలుగుని అంతే ఇచ్చాడు చీకటికి భయపడితే వెలుగు దొరకదురా రంగా మాటలు నీతులు కాదురా మీకు కళ్ళుంటే తెలిసేది నేను పడే బాధ ఏమిటో మీకు కళ్ళుంటే తెలిసేది ఈ ప్రపంచం ఎంత కుళ్ళిపోయి గబ్బు కొడతా ఉందో అమ్మో నా పర్సు నా పర్సు నా పర్సు ఎవరో కొట్టేశారు అమ్మో నా పర్సు అమ్మో నా పర్సు ఎరా నా పర్సు కొట్టేసి పారిపోదాం అనుకుంటున్నావా ఈ పర్సు ఇస్తావా తన్నమంటావా ఏం జరిగింది చూడండి సార్ వీడు నా పర్సు కొట్టేస్తుంటే పట్టుకున్నాను పైగా ఇవ్వనంటున్నాడు ఈ పర్సు నాది చూసారా పైగా ఎలా దబాయిస్తున్నాడు ఎంత మోసం ఎంత మోసం ఈ మధ్య దొంగ ఆడలు ఎక్కువైపోయారండి నాలుగు తగిలిస్తే సరే వాడేస్తాడు కొట్టని పట్టుకునే నన్ను కొట్టకండి సార్ ఈ పర్సు నాదే సార్ నేను దొంగని కాదు సార్ నిజంగా ఏ పాపమో తెలియదండి నిజంగా ఈ పర్సు నాదేనండి నా మాట నమ్మండి సార్ మీకు దండం పెడతాను నమ్మండి సార్ పర్సు కొట్టేసింది చాలక పైగా బుకాయింపు ఒకట కూతురు ఉన్న పని చేసి పట్టడం తెలీదు ముందా పర్సు ఆయనకి ఇస్తావా మరణాలు తగలనివ్వంటారు ఈ పర్సు నాదే సార్ పర్సు మీరు తీసుకోండి మాస్టారు డబ్బులు సరిగ్గా ఉన్నాయలే చూసుకోండి గొప్ప టెక్నిక్ బాస్ అనేది వాడి జేబులో చేయబెట్టకుండా వాడు పర్సు కొట్టేసేవా పడాల బారుకెళ్దాం కళ్ళు లేని కబోదిని బాబు అయ్యా ధర్మం చేయండి బాబు అయ్యా ధర్మం చేయండి బాబు కళ్ళు లేని కబోదిని బాబు నాన్న నానా ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము ఆగితే గడియారము పాపము ఆగదు ఆగదు అకుతాటు పిండి తడిసి కన్నకర చెన్న కన్నకర పిండి తాటు కమ్మ తడిసి చెమ్మన్నక్కడ చెమ్మనన్నక్కడ అది తడిసి ఇది తడిసి ఏది తడిసి అది తడిసి అయ్యా కళ్ళేం కబోదు బాబు ధర్మం చేయండి బాబు అయ్యా ధర్మం చేయండి బాబు ఏది బాబు 6 టికెట్లు 6 6 6 అమ్మయ్యా హౌస్ఫుల్ అయిపోయినది ₹10 ₹6 ₹10 ₹6 ₹10 ₹6 ₹10 టికెట్లు ఉన్నాయా కౌంటర్లో అరిచినట్టు ఏటా కాకల ₹6 ₹10 ₹6 ₹10 ₹6 ₹10 ₹6 ₹10 ₹6 ₹10 ₹6 2 టికెట్లు 20 ఉన్నాయి ఒరే అంజిక ఏట్రా నువ్వు చేసిన పని తప్పు కాదు తప్ప ఏంటి నేను ఎవరినైనా రేపులు చేశానా మద్దలు చేశానా ఒరే నీ కళ్ళకి చూపు వచ్చినా నీ బొర్రకి బుద్ధి రానేదిరా మీలాగే బతికితే నా కడుపుకే నాలుగు మెతుకులు దొరకవు ఇక నా కుక్కకే పెడతాను ఒరే రంగా పెద్దయ్య రోజల్లా నీళ్లు తోడి అడిగినోడు అందరి దాహం తీరుతున్నాడా రాజుగాడు కరీంగాడు గొంతుండిపోయేదాకా పాటలు పాడుతున్నారా ఆ సీతాల పూలు అమ్ముతూనే ఉంది కట్టబడి సంపాదిస్తున్నారు ఏంటి లాభం అబ్బులు గారిచ్చే పాసి కూరలు తినడానికి కూడా ఆ డబ్బులు సాలవు మరి నాను రోజు చికెన్ బిర్యానీయే ఒకవేళ రోగం వచ్చినా 4 రోజులు కూకొని తెల్లగలను మరి మీరు ఒక పూట పనిలోకి వెళ్ళకపోతే పస్తే చూడు రంగా ఇప్పుడు నీకు దేవుడు కళ్ళు ఇచ్చాడు ప్రపంచకో ఎలా ఉందో సరిగ్గా చూసుకో నాలాగ దర్జాగా బతకడం నేర్చుకో పైకి వస్తాం ఈ పర్సు నాదే సార్ నేను నేను దొంగని కాదు సార్, నిజంగా ఏ పాపమో తెలియదండి. వాడి జేబులో చేయి పెట్టకుండా వాడు పరచుకుంటా కళ్ళు రప్పించుకుని ఎంత పొరపాటు చేస్తావు. ఇప్పుడు నిన్ను చూసి ఎవరు గాలిపడతారు చెప్పు. నీ పొట్ట మీద నువ్వే కొట్టుకున్నావు. 10 పైసలు ధర్మం చేసి రూపాయి పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునే కర్మభూమి మనకు. నా మాట విని వచ్చిన కళ్ళు పొడి చేసుకో, సుఖంగా బతుకు. ఈ దేశంలో అడుక్కు తినేవాడు బతికినంత సుఖంగా ఎవ్వరూ బతకలేరు. బాబు, అమ్మా, తల్లే, బాబు గుడ్డోడు బాబు, ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు, దండాలు బాబు, బాబు అమ్మా తల్లే, బాబు కళ్ళు లేని గబోదిని బాబు, బాబు ధర్మం చేయండి బాబు, బాబు బాబు ధర్మం చేయండి బాబు, పుట్టు గుడ్డోండి బాబు, కళ్ళు లేని గబోదిని ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం వస్తుంది బాబు, ధర్మం చేయండి బాబు, బాబు నువ్వు చేసిన పని అమ్మగారు చెప్పగానే ఏ సగం చచ్చిపోనావురా. నువ్వు దొరలా బతకాలని మేం కడుపులు మార్చుకొని నరాలు తెంపుకున్నాం. పైసలు కూడబెట్టి నీకు ఆపరేషన్ చేయించాం. నువ్విట్టా బతుకుతావని తెలిస్తే ఏటే ఏటే మీరంతా నన్ను కాకులు పడుతున్నట్టు పడుతున్నారు. నువ్వు చేసిన పని కాకుల్లా కాదురా, కుక్కల్లా, కుక్కల్లా మీద పడి పీక్కు తినాలనుంది. గుడ్డోడుగా ఉన్నప్పుడు రెక్కల కట్ట మీద బతకాలని పెట్టుకున్న నీతి కళ్ళు వచ్చేసరికి ఏటైపోయిందిరా. వద్దురా రంగా, నువ్వు అడుక్కుని బతకడానికి ఏం లేదు, కళ్ళు నా గుడ్డోడే కావడానికి ఏం లేదు. అందుకే కట్టపడి బతకాలనుకున్నాను. నా కట్టంతోనే మిమ్మల్ని అందరినీ బతికించాలనుకున్నాను. కానీ లోకం మనకంటే ముందే ఎప్పుడో గుడ్డిదైపోనాదిరా. ఈ దరిద్రపు గుట్టు లోకాన్ని చూడరాని మీరంతా కలిసి నాకు కళ్ళు తెప్పించారు. ఇది ఎంత దరిద్రంగా ఉంటుందో మీకు తెలియదు కదా. అందుకేటన్నా అంటారు మీరు. మీకు కళ్ళు లేవు, కూట్లో పురుగులు పడ్డా తినేయగలరు, ఈయన ఎంత గలీజ్గా ఉన్నా మహారాజుల్లా సంతోషంగా నిద్రపోగలరు. కానీ నేను కళ్ళు నుండిరా సూతా సూతా ఈ మురికిలో బతకలేను. ఒరే రంగా, నీ బాధ అర్థమైందిరా. కష్టాలు కోర్చుకుని నిలబడినోడే నిజమైన మడిసిరా. ఈ ప్రపంచకం నీకంత ఎగటుగా ఇకారంగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీకే లోటు రాకుండా మేం చూసుకుంటానురా. ఎవరితోనే మీ మాటలో? మా రంగడితో పూజారయ్యా. వాడెప్పుడో వెళ్ళిపోయాడు. కమ్మని కలలను పూసే కొమ్మలు కారాదు కనులు, అవి బ్రతుకు బాటలోని ముళ్ళను చీల్చి కత్తి కొనలు. కమ్మని కలలను పూసే కొమ్మలు కారాదు కనులు, అవి బ్రతుకు బాటలోని ముళ్ళను చీల్చి కత్తి కొనలు. కటిక నిజం చూడలేక మూసుకున్న కళ్ళు, కటిక నిజం చూడలేక మూసుకున్న కళ్ళు, గమ్యానికి చేర్చలేని వట్టి గాజు గుళ్ళు, వట్టి గాజు గుళ్ళు. పరసకొట్టి పారిపోతావా? గొడవ పరసకొట్టి పారిపోతాను సమాచారం. అలాగా, వీడు మనోడేలే, నువ్వెళ్ళు పద. ఏంటి దొంగతనం చేసావా? ఎంత పట్టేవేంటి? సార్, మొన్న మీకు చెప్పేనే రంగడని ఇతనే సార్. ఐసీ మన పనులకి అన్ని రకాలుగా ఉపయోగపడతాడని తీసుకొచ్చాను సార్. మనలో కలుపుకుంటే కలిసిపోతాడంటావు సరే. మీది చాలా మంచి బాడీ అండి. విపరీతంగా ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటారా? విపరీతంగానే చేస్తాను. అంటే రోజుకో 3 తెలుగు పాటలు, 3 తమిళ పాటలు, 2 కన్నడం పాటలు, ఓ మలయాళం పాట, ఓ హిందీ పాట, అడపదడప బాత్రూమ్ సింగింగ్, ఇవన్నీ గొంతుతోనే కదండి ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోయిందనమాట. అందుకే ఇలా విపరీతంగా పెరిగిపోయాను. అవును బాలుగారు, మీరు మంచి పాటలు పాడతారు, బూతు పాటలు పాడతారు. బూతు పాటలు పాడేటప్పుడు మీకు బాధ కలగదా? మీరన్నది నిజమేనండి. అమ్మకి నీ అమ్మకి మధ్య దూరమే కదండి ప్రపంచం. నీతికి బూతుకి తేడా తెలియాలంటే జనానికి ముందు మనం బూతంటే ఏమిటో తెలియజెప్పాలి కదా. ఆ బూతేమిటో తెలుసుకునే రోజులు వస్తే వాళ్లే బూతులు తిడుతూ మా వెంట పడతారు. అప్పుడు నేను ఎలాగో పరిగెత్తలేను కదా. వెంటనే వాళ్ళని ఆపడం కోసమని శంకరా నాద మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కొరిమే ఉరుములు సరిసరి నటనల చిరి చిరి మూవలు కాబోలు పరవశాన చిరసూగంగా ధరకు జారణ శివగంగా పరవశాన చిరసూగంగా ధరకు జారణ శివగంగా నా గానల హరి నువ్వు మునుగంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. ఎవరు బాబు వచ్చింది? ఎవరు బాబు వచ్చింది? సినిమాలో పాట పాడతారు కదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పాట వినడానికి వచ్చారయా? ఒరే రాజుగా, ఆయన గారు పాడిన పాటలు మనం పాడి కోని చేస్తున్నామని తనటానికి వచ్చారేమోరా? అవునరా, పోదాం పోదాం. ఆగండి ఆగండి, నేను మీ పాట వినడానికి వచ్చాను ఇక్కడికి. చాలా బాగా పాడుతున్నారయ్యా. బాబాయ్య, మీరు చక్కగా పాడిన పాటలు చెడగొడుతూ బతుకుతున్నాం, క్షమించండి బాబాయ్య. అదేం లేదు, మీరిద్దరూ పాడతారా? పాడతాం గాని ఆడు కొద్దిగా గంటసాల టైప్ అండి బాబు. బాబు, తవరిని చెవులతో ఎండమే కానీ కళ్ళతో చూడలేం కదా బాబు. చేత ఓసారి తవరిని ముట్టుకొని ఇస్తారా బాబు? దానికేం భాగ్యం. ఒక్క నిమిషం. ఒక గాయకుడిగా అభినందిస్తూ ఏదో నాకు తోచింది ఇస్తున్నాను. మాకు డబ్బులంటూ లే బాబు, మీలాంటి వాళ్ళు మా పాట ఎంతానికి రావడమే 10 ఏళ్ళు. మేము మీలాంటి మనుషులమేనయ్యా. ఒక మంచి పాటకు వెలకట్టడం చాలా కష్టం నాకు తెలుసు, కానీ ఏదో నా సంతోషంగా ఇస్తున్నాను, తీసుకో బాబు. మీరు ఇలాగే చక్కటి పాటలు పాడుతూ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలయ్యా. దండాలు బాబు. దండాలు బాబు. నమస్కారం, వస్తాను. దొంగ గుడ్డినాయలా, కొత్తలుళ్ళ నా కూడు తిని కుక్కతో కులాసాగా తిరుగుతున్నావా? డబ్బు లేకుండా ఎన్నాళ్ళిలా తప్పించుకుంటావురా? రే, అబ్బులంటే అల్లా టప్పా కాదు, డబ్బుల దగ్గర తేడా వచ్చిందంటే గబ్బులు లేపేస్తాడు. ఈ ముందు నా డబ్బులి. అరే, నువ్వు ఇంకా బతికే ఉన్నావేటి గురు? ఇది ఇప్పుడు ఎవరో నువ్వు చచ్చిపోనావు అని చెబితే తద్దినాడదామని పంతులు గారిని తీసుకురావడానికి వెళ్తున్నాను. రే, సొల్లు కబులు మాని ముందు నా సొమ్ములు బయట తీరా. ఏటా తొందర? ఇత్తన్లే ఏదో బాకి. ఆ గుడ్డోళ్ళని మోసం చేసి పాసిపోయిన గట్లు పుచ్చిపోయిన కూరలు సంపాదించడం కాదు, మగాళ్ళ బతుకు. నాలా పైకి వస్తావు ఏటి? నీలా అడుక్కు తిని పైకి రావాలా? రే, మరోసారి ఆ మాట అన్నా ఉంటే చెప్పుచ్చు కొడతాను. ముందు నా సొమ్ములు తీ. సొమ్ములా? చెక్కు రాజీ ఇస్తాను, వెళ్ళి డబ్బున్న బ్యాంకులో మార్చుకో. చెక్కోట్రా నీ మొహానికి, చెదపట్టిన నోట్లో మొహం నువ్వును. రే, మళ్ళా చెక్కన్నా ఉంటే పనసకాయ చెక్కినట్టు చెక్కేస్తాను. సర్లే, ఎంతరా నీ బాకీ? 40. ఓ ఇంతేనా? 50 ఇస్తాను, బ్యాలెన్స్ 10 ఇచ్చుకో. నీ బాకీ చెల్లు వస్తా గురు. నా 10 రూపాయలు నొల్లేసుకున్నావు, 50 నోటేది? అదేంటి నీ చేతిలో ఉంది కదా? నాటకాలు ఆడుతున్నావా? ఈ 50 నాది. ఏంటి అది నీదా? ఓరమ్మ ఓరిలాయిలో నా కన్య చేసేస్తున్నాడు బాబోయ్. కల్లుళ్ళ మహారాజులు కలకరించి ధర్మం చెప్పండి బాబోయ్. ఓరమ్మ ఓరిలాయిలో धर्म प्रभु दयचे बाबू ने 40 बाकी अंकनी 50 नोट चिल्लर 10 बाबू 50 नोट इले बुकाइना बाबू गुड्डोड़ की अन्यायम जरूते धर्मराजु ऊरकटारा बाबू गुड्डोड़ मोसम बुद्धि अट्टी बाबू अबद्ध अबद्ध धर्म प्रभु न्यायम चपंडी बाबू न्यायम चेप्ता अंजिगाड़ 50 रूपये नोट इच्छा ना कल्लारा चूसाను పోలీసుడి కళ్ళతో చూస్తే ఫోటోగ్రఫీ తీసినట్టే ధర్మం సావలేదు పోలీసుడి అంటే కాకి బట్టలేసుకున్న సుమతి సత్కం ధర్మం సావలేదు పాపలమేరో పెబవలమే సుమతి సత్కం అనగానే సైడ్ అయిపోతాను అనుకున్నా కబోలు ముందు మన సంగతి తెలుసు మీరే చేశారు మీ సంగతి తెలుసాలా అబద్ధం చెప్పి నిన్ను కాపాడనందుకు ఎస్ఐ గారు వస్తున్నారు దండాల్ బాబు ఆ ఒరే బాలసుబ్రహ్మణ్యం దేవుడురా मन चंडाल पड़ने पाट के वंदे इंका अदर को एंतवाड़ो ऊर नी आश अल्लून चिंदा सतोषरा आश्चर्य राज करीम रंगा एक्नारा अभी अरे रंगा इला गोपिषिम जरिए मन पाटनी मन पाटनी एसपी बालसुब्रह्मण्य ఎంటవే కాదు ఇదిగో తన సొంత చేతులతో ఏడ తట్టి 100 రూపాయలు ఇచ్చేసాడు 100 అవునరా 100 మన జనమంలో ఎప్పుడైనా తాకామా 100 రూపాయని చూడరా దోసుతే కడుపు నింటాది ఇది 100 రూపాయల నోట్ ఎవరన్నారా 50 రూపాయల నోట్ అబద్ధం అది 100 రూపాయల నోట్ సరిగ్గా చూడరా నా మీద నమ్మకం లేదా పోనీ నీకు అది ఏ నోట్ తెలవకపోతే ఇంకొన్ని అడిగి చూపించు నీలాగా నేను గుడ్డోని కాదురా నాకు కళ్ళు ఉన్నాయి నీలాగా నేను గుడ్డోని కానరా హలో స్నేహిత ఏమంటంత డల్గా ఉన్నా ఏం లేదు సార్ రంగడి గురించి ఆలోచిస్తున్నాను అతకేగా మా ఆపరేషన్ చేయించింది ఎనీ కాంప్లికేషన్స్ కళ్ళకు సంబంధించినంత వరకు ఏమీ లేదు సార్ కానీ చూపు వచ్చాక మనిషే మారిపోయాడు నమ్ముకున్న వాళ్ళందరికీ అన్యాయం చేసి तानु कल्लू गुड्डिवाड़ लिस्ट रायड़ गारिकी राइट हैंड पनिचेस्तुन्नाडंटे अतनु एंतगा दिगजारिपोयाडो मीरु ऊहिंचुकोवच्चु निजंगा अवुनु सर अतनिकी चूपु तेप्पिंची मिगिलिन वाळ्ळंदरिकी अन्यायं चेशानेमोननि बाधगा उंदी इट्स नेचुरल तानु चेस्तुन्न अन्यायालकु अमायकुलनु अड्डं वेसुकोवडं रायड़की मोदट नुंची अलवाटे रूपायि विलुव एकनॉमिक्स प्रकारं पडिपोते क्राइम प्रकारं पेरिगिंदी डब्बुतो रंगनि कोनेसि उंटाडु అంటే చూస్తూ ఊరుకోవడమే తప్ప మనం ఏమీ చేయలేమా సార్ డోంట్ బి పెసిమిస్టిక్ ఏదో ఒక రోజు రాయడు దొరక్కపోడు రంగడు బయటపడకపోడు ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సార్ మీటింగ్ లో ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రాయడుకి ఇవ్వాలని నిర్ణయించారట అందుకని తనకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించిన గవర్రాజ్కి నిషాబాద్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడట గవర్రాజ్ అంటే అదే సార్ మన మంత్రి గారి అర్థమైంది క్వైట్ ఏ గుడ్ ఆపర్చునిటీ నేనే పర్సనల్ గా బార్ వెళ్ళి వాళ్ళ బండారం బయట పెడతాను सब एडिटर शेखर वेटर बिजी विषय नीक अनवसर वेटर पिल आये रार షడా ఫోన్ లో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. జోష్ చోపెట్ నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? మీరు అవకాశం ఇవ్వలేదు, నాకు ఆలోచించే టైం కూడా లేదు. గంట క్రితం నిషాబార్లో తీసిన ఫొటోస్ రేపు పేపర్లో వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తెల్లవారేసరికి మీ పత్రిక ఉండదు, మీ ప్రెస్ ఉండదు, ఒకవేళ ఉన్నా మీ ఎడిటర్ మాత్రం బ్రతికుండడు. ఏ పేపర్లో అయితే ఆ ఫోటోలు వేద్దామనుకుంటున్నారు అదే పేపర్లో ఎడిటర్ సూర్య మరణం అని ఎడిటోరియల్ రాసుకోవాలి. రాయుడు గారు మాట్లాడుతున్నారని చెప్పి మీ ఎడిటర్ని వెంటనే రమ్మను. ఎడిటర్ సూర్య స్పీకింగ్. నా బార్లో తీసిన ఫోటోలు నెగటివ్లు కలిపిన రేట్ ఎంత? నా పేపర్ ఖరీదు జస్ట్ 50 పైస్, అంటే 50 పైసలు. అంత పొగరగా మాట్లాడితే అదే ఆఖరి ఇష్యూ అవుతుంది. డోంట్ వరీ, నీకే అంకితం ఇస్తాను. అంకితమే ఇస్తావు. హలో రాయుడు, పేపర్ చూసావా? చూశాను, చదివాను. ఆ ఫోటోలు చూస్తూ రాసింది చదువుతూ ఆ అనుభవాలు నెమరవేసుకుంటూ ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఈ రాత్రికి మళ్ళీ ఏర్పాటు చేయమంటారా? అనుభవమా నా బొంద, అందులో మన పేర్లు కూడా రాసి తెచ్చాడు. గవర్నర్ అంటే మంత్రి గారి మేనలుడా మజాకన? మీ పేరు పడితే సర్క్యులేషన్ పెరుగుతుందని వేసి ఉంటాడు. మొగుడు చచ్చి ముండ ఎడుస్తుంటే మరోడు వచ్చి కను గిట్టేట, అలా ఉంది నీ వ్యవహారం. పేర్లతో సరిపెడితే బాగుండు. నువ్వు చేసే దొంగ వ్యాపారాలన్నిట్లోనూ మాకు కూడా షేర్లున్నాయని రాసి పూర్తి వివరాలు త్వరలోనే ప్రచురిస్తారని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అన్ని నిజాలే రాశాడు. మీరెందుకంత బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా గురించి కాదు నా బాధ, కానీ ఈ తీగి లాగితే డొంకంతా కదిలి చివరికి మా బావగారి పదవికి అసరొస్తుందేమోనని భయం. ఇంకే, ఆ ఖాళీ మీరు భర్తీ చేయొచ్చు, అదేగా మీకు కావాల్సింది. రాయుడు, పీకల మీదకి వచ్చిందా నేను ఏడుస్తుంటే ఈ హాస్యాలేమిటి? రేపట్లోగా ఆ ఫోటోలు నెగిటివ్లు, వాడు మన లావాదేవీల గురించి సేకరించిన సాక్ష్యాలు నాకు కావాలి. అవసరమైతే వాడి ప్రాణాలు తీసైనా సరే ఆ వివరాలు సంపాదించాలి. నీకు కుదరదంటే చెప్పు, నా ప్రయత్నంలో నేనుంటాను. ఆ తొందరపాటే మిమ్మల్ని అసెంబ్లీ దాకా వెళ్ళనేయకుండా చేసింది. నేనుండగా మీకెందుకండి భయం? ఆరుగో మన కాంట్రాక్టర్ గారు, ఎస్ఐ గారు అందరూ కలిసి తలో పేపర్ పట్టుకొని పరిగెత్తుకొచ్చారు. అందరం కలిసి వాడి చావుకో మంచి ముహూర్తం పెడతాం. ఎవరినన్నా లేపడానికైనా ఎవరినైనా లేపుకుపోవడానికైనా సమయం సందర్భం రావాలి. అంచేత మీరు అనవసరంగా బీపీ పెంచుకోకండి. ఇది త్వరగా కరెక్ట్ చేయండి. అలాగే సార్. రేపు మనం కవర్ చేయాల్సిన ఐటమ్స్ ఏమున్నాయి? ప్రెస్ కౌన్సిల్లో మీటింగ్ ఉందని ఇన్విటేషన్ వచ్చింది సార్. మిమ్మల్ని తప్పకుండా అటెండ్ అవ్వమని ఫోన్ కూడా చేశారు. అలాగే జాతర కవరేజ్కి కూడా వెళ్ళాలి. ఓ ఐసి, మీటింగ్కి నువ్వు వెళ్ళు, జాతర కవరేజ్కి నేను వెళ్తాను. వద్దు సార్, అవసరమైతే జాతరకు నేను వెళ్తాను, మీరు మీటింగ్కి అటెండ్ అవ్వండి. నోనో, మీటింగ్కి నువ్వు వెళ్ళు. అది కాదు సార్, ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్టున్నావు. అదే సార్, లాస్ట్ మంత్ మనం న్యూడ్ క్యాబరే న్యూస్ కవర్ చేసిన దగ్గర నుంచి రాయుడు మనుషులు మనల్ని ప్రతి క్షణం కనిపెడుతున్నారని నాకు అనుమానంగా ఉంది. అంచేత మీరు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు సార్. శేఖర్, ప్రతి చిన్న విషయానికి ఇలా భయపడితే మనం ఏ పని చేయలేం. రాయుడు ఏదైనా చేయాలనుకుంటే ఇంతవరకు ఆగు. యూ డోంట్ వరీ, ఐ విల్ బి ఆల్ రైట్. మనిషిని చంపేసిన వాళ్ళు నన్ను కూడా కొట్టి పారిపోయారా? ఒరే పెద్దయ్యా, వాళ్ళలో మన రంగను కూడా ఉన్నాడురా. దారిని చూపించేందుకు పెట్టుకున్న దీపం చూరును అంటించిందా? వరం కాదు శాపం. కాళరాత్రి వెలిగించే జ్యోతి శాంతి మాలిక. కారు చిచ్చుగా మారితే మృత్యు దూత నాలిక. చివరి వరకు నీతి నిజాయితీ అంటూనే ప్రాణాలు వదిలేశాడు పాపం సూర్య. మన ఫోటో తీశాడు, తన ఫోటోకి దండ వేయించుకున్నాడు. అంతా గవర్రాజు గారి చలవ. గవర్రాజు గారి ఆత్మశాంతికి మధ్యాహ్న ఆత్మశాంతి ఉంటాయా? అదే సూర్య గారు చచ్చాడు కదా, ఇక మన అందరి ఆత్మలకు శాంతి. అలా అన్నారు, బాగుంది. ఏంటి కాలు కనపడతాను? కోరిక ప్రకారం మనోడు కన్ని పిల్లల్ని తీసుకొచ్చాడు. బాగున్నారే, బాగా కానివ్వండి. ఆ పుష్పాలు వచ్చేసాయి. సరే, మన వాళ్ళందరినీ తీసుకుని నువ్వు వెళ్ళిపో. రేయ్ బాస్, మనల్ని వెళ్ళమన్నారు, పదండి పోదాం. పదండ్రా బావా. అక్కడికి మీకేదో తొందర లేనట్టు. సీతాలు కళ్ళు చాలా అవసరం. వచ్చిన చూపును సద్వినియోగం చేయలేకపోతే ఆ కళ్ళని తీసివేయటం మార్గం కానే కాదు. కానీ మనసుతో చూడలేని మనిషికి కళ్ళున్నా లేకపోయినా ఒకటే అని భావించి రంగడి కళ్ళు తీసేసిన ఆ నలుగురు నాకు అందులు కారేమో అనిపిస్తుంది.